ఏమిటి ఏమిటి గావ కేకలో పంప బాంబు పడ్డట్టు పంపలో బాంబు పడ్డ పర్వాలేదు అని కృష్ణ చూడండి శివ 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 ఏమిటండి దాని ఏంటయ్య గారు ఆ దిక్కుమాలి నన్ను చూసావుతే నారాయణ 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 గుడ్డి చూసి దండమే తోటి చదవమరి ఏంటి పడేశారు అప్పాల పిండి ఎంత పనిమనిషినైనా నాకు మీకన్నా నియమం ఇష్టం ఇచ్చాయి చిన్నప్పుడు మడికెళ్ళేటప్పుడు కూడా మడికొచ్చుకుని వెళ్ళేదండి తెలుసా పోసినీ మండ ఆ గుడ్డిని అవతల పారేసి కావాలంటే మళ్ళీ మరీ అడిగిస్తావు ఆ పాడు పని నాతో చేయించాలనుకుంటే నాకు ఈ పాచి పని ఎక్కర్లేదు నారాయణ 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 చెబుతుంది కదే అబ్బాయి శ్రీను శ్రీను ఏంటమ్మా పొద్దున్నీ అర్పులు ఎవరైనా పోయారా పోయేలానా ఉంది పరిస్థితి ఎవరికి కూడా శనివారం పూట నట్టింట్లో గుడ్డు పెట్టి వెళ్ళిపోయింది వెరీ గుడ్ అయితే చక్కగా అమ్లెట్ వేసుకోవచ్చు ఊరి నెల తక్కువ కదా నీకు రాక్షస ఆహారం కూడా అలవాటే వచ్చిందా శుద్ధి చేయాలంటే ఇల్లు వాళ్ళేస్తే పేరు వెరగడైపోతుంది ముందా కోడి ఎక్కడ ఉందో చెప్పండి కోసి పారేస్తాను కోడి కోడి ఒకటి కోతే ఇలా అప్రాచాన్ని సోదరు మరి జాగ్రత్తనైనా గుడ్డు కొడుకుతున్నాను కోడి ఎక్కడ గుడ్డు దెబ్బతుకుతుంది అని పెళ్ళాకుడు ఆ విషయం మీకెలా తెలుసు చెట్టు పేరుగా ఉండే రోజులు లా పుస్తకాలు అక్కడ శుభ్రంగా శుద్ధి చేసి లాభాలు పెట్టా ఏంటి చేతులు ఏం లేదమ్మా ఆమె వేస్తుంటే చెయ్యి కాలండి కాలండి చెయ్యి అయితే నోట్ నుంచి పొగుస్తుందండి బీడి కలుస్తున్నారా ఇది బీడి పొగగలమా బాడీ శరీరం యవనంతో రగిలిపోతున్నా బాడీ నుంచి వస్తున్న పొగలు సరే నా కామెంట్ వేసి పెట్ట ఏంటి ప్రతిదానికి కోడలకి తలుపుతున్నా ఈ ఆమ్లెట్ అక్కకమ్మా మరి నాకు రెండెట్లు తిను డైటింగ్ చేసేటట్టుంది డైజెషన్ బాగుంటుంది అదేం కుదరదు ఆమ్లెట్ నాకు కావాలి ఉన్నది ఒకటే ఎగ్గు ఆమ్లెట్ లేకపోతే మీ అక్క టిఫిన్ స్మెల్ కూడా చూడదని నీకు తెలుసుగా అన్నీ లేకుండా నేను మంచిగా కూడా తాగి నీకు తెలుసుగా కిచెన్ లో ఏంటి అర్పులు ఏ కిచెన్ లో నీకేంటి పని నేను టిఫిన్ చేద్దామని వెళ్ళాను ఆమ్లెట్ ఒకటే ఉంది అది నీకు ఇమ్మంటే మీరే పై నేను తినమని కేకలు వస్తుంది చూడక్క సర్లే కాలేజ్ కి టైం అవుతుంది త్వరగా రెడీ అయ్యా అమ్మో ఈ చిన్నది చిన్నది కాదు పెద్ద గుంటే ఏంటి ఈ డ్రెస్ మీది కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మిడ్డీలు చెడ్డీలు వేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి తప్పే ఉందక్క అయినా నువ్వు మాత్రం జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోవచ్చా కంపారిజన్స్ వద్దు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్ కురాలు వెంట పడతారు కన్ను కొడతారు సైట్ కొడతారు ఆ తర్వాత లవ్ అఫేర్స్ అటాచ్మెంట్లు కమిట్మెంట్లు అలాగే నిన్ను మాత్రం చూడరా కన్ను కొట్టరా సైట్ కొట్టరా ఏంటి కౌంటర్స్ ఎక్కువే చూడు నా మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది నీ మీద నీకు ఏ విధమైన కంట్రోల్ లేదు కరెక్ట్ అక్కకున్న కంట్రోల్ నీకు లేదమ్మా నువ్వు కంట్రోల్ లో ఉండు ప్లీజ్ అక్క నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడే మర్చిపోయాను ఆ సంఘటన మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోవద్దు మాకు గుర్తు చేయొద్దు అనకొండలా కాటేసిన విషాద సంఘటన మళ్ళీ వినే శక్తి మాకు లేదమ్మా చూసావా చెల్లెలుగానే దానికున్న జ్ఞానం నీకు లేకుండా పోయింది వెళ్ళమ్మా అక్క మనసు బాధ పెట్టకుండా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి నాకు ఇలా చెప్పే వాళ్ళ లేక నేను ఇలా అయిపోయాను నీకేమైంది దుక్కలు బానే అన్నావా ఏం బాగున్నాను నా బ్యూటీ నా యవ్వన అన్ని వేస్ట్ అవుతున్నా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేవాళ్ళు లేక యూత్ బ్యాచులర్ ఆంటీగా ఉండిపోయాను కన్యాకుమారిలా మిగిలిపోయాను అబ్బా నీ సింగిల్ ఎపిసోడ్ ఆపు ఆమ్లెట్ నాకు తెలుసమ్మా నీకు గతం గుర్తు వస్తే ఆమ్లెటే కాదు చాక్లెట్ కూడా తినరని ఏం చేస్తాం ఇదంతా ఇది సీరియల్ ఈ కాలేజ్ మీ కాలేజ్ ఈనాటి మన కాలేజ్ టాప్ 10 ఫిగర్స్ ని స్పాన్సర్ చేస్తున్న వారు మిస్టర్ సతీష్ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాప్ 10th ప్లేస్ లో మనల్ని వినిపించబోతుంది మిస్ బోండో బోరుతి ఈ అమ్మాయి తండ్రి రేషన్ షాప్ లో
ఇంట్లో షుగర్ ని బియ్యాన్ని తల్లి అనాథాశ్రమంలో వార్డెన్గా ఉంటూ అక్కడ సరుకులన్నీ కాజేసి ఈ పాపను మేపడం వల్ల దివ్యభారతిలా ఉండే ఫిగర్ బండభారతిలో మారిందా? ఇక నెక్స్ట్ నెంబర్ 9 మిస్ కుంతి లాస్ట్ వీక్ 4th ప్లేస్ లో ఉండి సడన్ గా 9th ప్లేస్ కు జారిపోయిందా? అదే జరిగింది, కాలు జారి ఈ మిస్ మిస్సెస్ అయింది. కాలు జారిందా? ఇంటికి పెళ్లి చేసుకుందా? చేసుకుంది, కానీ కడుపు చేసిన వాడిని కాదు, కడుపు తీసిన డాక్టర్ ని. 876 ఫిగర్స్ పోయిన వారం వాళ్ళే కాబట్టి స్ట్రైట్ గా 5 నెంబర్ కొద్దాం. 5th ప్లేస్ లో ఉన్న ఎంట్రీ షకీనా. శకలక బేబీ ప్రస్తుతం యూత్ ని గట్టిగా ఊపుతుంది. మత్తెక్కిన కుర్రకారు మత్తు తప్పి మంచన పడుతుంది. 4th ప్లేస్ లో మీ జ్యోతి. పాపం తండ్రి లేని పిల్ల, తండ్రి లేకుండా పుట్టిందిరా, తిరుగు పొడు వారు సార్. 3rd ఫిగర్ మీ స్టెల్లా. తెలుసు, అయినా ఈడప్పుడు ఒకప్పుడు స్టూడెంట్ కదా, ఫిగర్ సెలెక్షన్స్ లో ఫీలింగ్స్ లేవు బాబు. సినిమాలకి షికార్లకి క్యాంటీన్లకి తిరిగే స్టూడెంట్స్ అందరూ ఈడ క్లాస్ కు మాత్రం మిస్ కాకుండా అటెండ్ అవుతుంటారు. అందుకే ఈడ 3rd ప్లేస్ ఆక్రమించింది. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే ఫాలో అవుతుండే. ఇక నెంబర్ 2 శాలిని. ఫేస్ ఆర్డినరీ అయినా ఎక్విప్మెంట్ ఎక్స్ట్రాడినరీ. వెరీ గుడ్ జడ్జ్మెంట్ రా. థ్యాంక్ యూ. అది సరే, మరి 1st ప్లేస్ లో ఉన్న ఫిగర్ ఎవర్రా? ఎక్కడా లేని వెరైటీ టాప్ 10 ఫిగర్స్ కాంపిటీషన్ లో 1st స్థానానికి ఇద్దరు సెలెక్ట్ కాబోతున్నారు. వాళ్ళే ఏంజల్ దివ్య, చిచి రమ్య. రమ్య టాయిలెట్ కక్క. అదే అలాగే ఎప్పుడు ఇక్కడికి వచ్చాక టాయిలెట్ వెళ్తానంట. విద్యం ఏమంటే నాకు దేవాలయంతో సమానం అక్క. గుమ్మ తిండేటప్పుడు కాలు కడుకుంటాగా, అలాగే క్లాస్ కి వెళ్లే ముందు ఏమిటో నీ మేనరిజమ్స్ అన్ని నాకు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ఆ పనిదో కానిచ్చి క్లాస్ కి వెళ్ళు, లంచ్ లో కలుద్దాం. అలాగే ఏంటి బాబాయ్, నువ్వేదో బొబ్బులు బ్రహ్మణం అనుకున్నావు కానీ నీ టేస్ట్ మరీ బ్యాడ్ గా ఉంది. మరే అక్క అమీషా పటేల్ లా ఉంటే చెల్లెంట్రా సతీలీల అవతల ఉంది. జస్ట్ వెయిట్ బ్రదర్స్, ఆఫ్టర్ ది బ్రేక్, సారీ ఆఫ్టర్ ది బాత్రూమ్ చూడండి. స్వర్గాన్ని ఇప్పుడే మన కాలేజ్ కి చదువుకోవడానికి వచ్చిన మిస్ మేనకలా ఉందిరా. ఇప్పుడు చెప్పండి రా, తనకి ఏ నెంబర్ ఇవ్వాలో? నిజంగా ఈ ఫిగర్ ప్లేస్ ఇవ్వాలంటే ఒకటి ముందు ఇంకో నెంబర్ కనిపెట్టాలరా. థ్యాంక్ యూ. టాప్ 10 ఫిగర్స్ ఓకే, టాప్ 10 బాయ్స్ లేరా? దివ్య రమ్యంలో ఎవరినైతే ప్రేమిస్తారో వాడే ఈ కాలేజ్ టాప్ 1 హీరో. హాయ్ వెంకట్. హాయ్. హలో రమణ. హాయ్. హాయ్ సోనాలి. ఇడియట్. ఓ పేరు మార్చుకున్నావా? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హాయ్. ఫాలో ఏంటి మేడం? చేస్ చేస్తుంటే. గుడ్. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ యాసిడ్స్. ఇది కాన్సన్ట్రేటెడ్ హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్, చాలా పవర్ఫుల్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఈ యాసిడ్ లో గోల్డ్ కరుగుతుందా లేదా? సపోజ్ నా రింగ్ని యాసిడ్ లో వేస్తున్నాను, కరుగుతుందా లేదా చెప్పాలి. కరగదు మేడం. వెరీ గుడ్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగా? కరుగుతుందంటే మీ రింగ్ అందులో వేయరు కదా మేడం. నువ్వు నన్ను సరిగ్గా ఫాలో కావటం లేదు. ఈసారి మిస్ అయ్యే క్వశ్చన్ ఏ లేదు మేడం. సిడా ఆల్ ఆఫ్ యూ లుక్ ఇట్ శ్రీనివాస్. నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటున్నాడు శ్రీనివాస్. నువ్వు నోట్ చేసిన ఆ మ్యాటర్ లైవ్ అందరికీ చదివి వినిపిస్తాను. మేడం ఇంకా నోట్ చేయాలి. పోనీ నోట్ చేసిన వరకు నువ్వే అందరికీ చదివి వినిపించు. సారీ మేడం, చాప్టర్ పూర్తయ్యాక అందరికీ దాదాపు కాపీ ఇస్తాను. వెరీ గుడ్. నువ్వెప్పుడు నన్ను ఇలాగే ఫాలో కావాలి, సరేనా? In such cases, partial equation method is used.
తెచ్చుకున్నాడు. నాతో వాడు లవ్ సక్సెస్ అయితే తిరుపతికి వచ్చి తలమూలలు ఇస్తానని ఒక్కొక్కన్నాడంటే వాడు చాలా దెట్రే. ఆ శేఖర్ గారేమో నాతో లవ్ సక్సెస్ అయితే నన్ను తిరుపతికి తీసుకెళ్లి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాడంట. ఏ రమ్య, ఏమిట 10 నిమిషాలు లేటు? బాత్రూమ్ తెలుస్తున్నాడు అక్క. బాత్రూమ్ కూడా టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నావా? సారీ అక్క. ఏంటి కాదు, ఇడియట్, ఎవరో లవ్ లెటర్ రాసి ఇండియా పెట్టాడు. నీకు లవ్ లెటర్ రాసి నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాడా? ఎంత ధైర్యం! ఎవరో చిక్కడు దొరికడు, ఎవరో గొట్టంగాడు. ఏంటో సరి చదువు అక్క. హాయ్, హౌ ఆర్ యు? మనసు విప్పి నీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను కానీ అవకాశం దొరకడం లేదు. నీకు అదే ఫీలింగ్ ఉందని నాకు తెలుసు. ఆ ఫీలింగ్ ఏమిటో నీ హృదయంలోకి తొంగి చూస్తే తెలుస్తుంది. హృదయంలోకి తొంగి చూడటం అంటే వాడి బొంద, అదేమన్నా పక్కన బెడ్రూమ్ కిటికీయా తొంగి చూడటానికి? ఇడియట్. కానీ ఏ ఫీలింగ్ లేకుండా మనిద్దరి మధ్య అడ్డుగా ఓ నంది ఉంది. నంద నా గురించి రాసినట్టున్నారక్క, శివుడికి భక్తుడికి మధ్య నంది ఉన్నట్టు. అతడికి నేను అడ్డంగా ఉందని అతను ఉద్దేశం. ఏడ్చాడు, వాడికి ఇంతకన్నా పోలిక దొరికి చావలేదా? తర్వాత చదువుక. ప్రేమ అంటే తెలియని ముద్ద పంపులు మనకు అడ్డుపడకుండా శివాలయాన్ని అభిషేకం చేయించాను. వినాయకుడి ముందు అష్టోత్తరం చదువుతున్నాడు. ఆ శ్రీనివాసుడే పాలు పంచదార కలిసిన చక్కెర పొంగలిలాగా మనల్ని కలుపుతాడు. ఇదే లోనట్రే, ముద్ద పప్పులు అభిషేకాలు చక్కెర పొంగలి అని రాశాడు. దీన్ని చదువుతుంటే ఎవడో పంతులు రాసినట్టుంది. చచ్చా, పంతులకి అంత ధైర్యం ఎక్కడ ఏడుస్తుందక్క? పేరు రాయకుండా తప్పించుకున్నాడు. వాడి పేరేంటో తెలిస్తే పప్పు చారయ్యేదాకా నెయ్యి కారిపోయేదాకా కొట్టేదాన్ని. ఇదివ్వక్క, దీన్ని నా చేతి నలిపితే గాని నా కసి తీరదు. సిల్లిపలో నీకు లవ్ లెటర్ రాస్తాడా? మీరంతా చెడగొట్టాడు. ఫేస్ వాష్ చేసుకొస్తాను. నిలబడింది నువ్వు? తెలుసులేరా, ఏదో అలవాటు అయిపోయింది. నౌ ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సౌండ్. అదేంటి బాబు, అంత సౌండ్ చేశారేంటి? నేను చేయమన్నది సౌండ్ కాదమ్మా, సౌండ్ అనే చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను. దివ్యా సార్, ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. ఓకే సార్, కమ్ ఆన్. నౌ వి ఆర్ గోయింగ్. ఎక్కడ బయలుదేరారు? నేను వెళ్ళమన్నది బయటికి కదరా, లెస్సల్లోకి. ఈరోజు క్లాస్ లేదు. క్లాస్ ఎందుకు లేదు సార్? తెలిసి తెలియనట్టు నటిస్తావా? చెల్లింది ముక్కు తెరచుడు, నీకే తెలుస్తుంది. ఏంటి దివ్య ఇది చూసాను? రాస్కల్, వీడు ప్రొఫెసర్ కాదు, ఓరంబోకు. హలో, నేను శ్రీనివాస్ శాస్త్రిని మాట్లాడుతున్నాను. చెప్పండి, నేను రమ్యారెడ్డి మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు శ్రీనివాస్ రెడ్డి అయ్యేది? బోర్డు టైం ఉంది కానీ ఇక్కడ నుంచి అక్క పుస్తకంలో లెటర్స్ పెట్టచ్చు. అమెరికా తాలిబాన్ పెట్టినట్టు ఈ ఆంక్షలు ఏంటి? లవ్లీగా మాట్లాడుకునే అవకాశం ఎటు లేదు, ఇక లెటర్స్ కూడా రాసుకోకూడదా? అది కాదు సేమ, అక్కకి దొరికిపోతే ఏం చేస్తుంది? ఉరి తీస్తుందా? వెంటబడి ఎన్కౌంటర్ చేస్తుందా? సరే సరే, ఫోన్ పెట్టే, అక్క వచ్చే టైం అయింది. అదిగో, ఎప్పుడు చూసినా అక్క తొక్క అంటావు. నీ బదులు నీ అక్కని లవ్ చేస్తుంటే హ్యాపీగా ఉండేది. ఏ, టూ మచ్ గా మాట్లాడకుండా ఫోన్ పెట్టే. నేను ఫోన్ పెట్టేయాలంటే నువ్వు కిస్ కొట్టే. నువ్వు కిస్ ఇవ్వకపోతే ఫోన్ పెట్టే క్వశ్చనే లేదు. ఇదేంటి, నేను సింగిల్ కి చదివితే వరుస కిసులు ఇస్తున్నా? ఏ, చదువుకోకుండా ఇక్కడే చేస్తున్నావే, అదేంటో చిటికి వేస్తున్నా? ఎందుకు? ఫోన్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నా. అదేమైనా మైక్ ఆ టెస్ట్ చేయడానికి ఫోన్ పెట్టేసి వెళ్ళి చదువుకో. అలాగే అక్క. అమ్మా పాలు అక్కడ పెట్టు, అక్కడ పెడితే మీరు మర్చిపోతారు, తాగేదాక ఇక్కడే నిలబడతాను. హలో, ఎవరు? ఆంటీ, నేను దివ్యం మాట్లాడుతున్నాను. షాలిని లేదా?
ఉండమ్మా పిలుస్తాను. అలాగే ఆంటీ. ఏంటమ్మా ఫోన్ లో ముద్దులు పెడుతున్నావు? నేను ముద్దులు పెడుతున్నానా? అవును పెట్టావు కదా ఇప్పుడు. ఇప్పుడు వినండి. ఏంటమ్మా ఈ సరసం మళ్ళీ ముద్దులు పెడుతున్నావండి? ఆంటీ శాంతితో నేను తర్వాత మాట్లాడతానని చెప్పండి. నేను ఎత్తులు పోసుకో. ఇంత పెద్ద కడుపు ఉండగా నెత్తిలో పోసుకోవడానికి ఇది ఏమైనా షాపునా? నేనే తాగుతా. ఏయ్ ఎవరికైనా ఫోన్ లో కిస్ ఇచ్చింది? ఫోన్ లో కిస్సా? నేను ఎవరికి ఇవ్వలేదక్క. అబద్ధం చెప్పదు. ఎవరతను? మీ బాయ్ ఫ్రెండే కదా. చచ్చా నాకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు. హలో. హాయ్ స్వీటీ. ఎంత ఎంగేజ్ ఏదో ఉంటే మాత్రం ఫోన్ అంతసేపు ఎంగేజా? ఏడ్చో ఫోన్ పెట్టారా స్టూపిడ్. నచ్చిందండి నాకేం తెలదు. అడ్డమైన మగాళ్ళు ఇంటికి ఫోన్ చేసే పోలీసులు వచ్చిందంటే రేపు కాలేజ్ లో తల్లికి తినడం ఎంత కష్టం ఆలోచించావా? రమ్మే అమ్మా అక్కకెందుకు కోపం తెప్పిస్తావు? ఇప్పుడు నన్ను చూడు. నాకు ఏకేజీ పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు కొన్ని వందల లెటర్స్ ఇచ్చింటారు, కానీ ఇంతవరకు నేను ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వలేదే. ఎందుకు? చదవడం రాయడం రాదు కనుక. నో అక్క లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ తెలిసేక. అది ఇన్సిడెంట్ కాదు యాక్సిడెంట్. ఈ ఏదో టెన్త్, ఆ తర్వాత నా ట్రెండే మారిపోయింది. ఈ యావరేజ్ వయసులో ఎవ్వరం కవ్విస్తున్నా? నేను కన్యాకుమారిలా సెటిల్ కాలేదా? మీరు నాలాగే పెళ్లి కాని పతివ్రతలా పేరు తెచ్చుకోండి. అయిపోయిందని ఉపన్యాసం. బ్యాలెన్స్ రేపు చెప్తానా? అదే వాళ్ళకి చెప్పుకో. ఆ పవరే వద్దు. లుక్ రమ్య, నీ యాక్టివిటీస్ నాకు నచ్చడం లేదు. రేపటి నుంచి కాలేజీలో ప్రతి గంట గంటకి వచ్చి చెక్ చేస్తాను. ఏదైనా తప్పు చేస్తున్నావని తెలిసిందో ఊరుకునేది లేదు. హాయ్ అక్క. నువ్వేంటి నా క్లాస్కి వచ్చావు? నువ్వేగా చెప్పావు గంటకోసారి మా క్లాస్కి వచ్చి చెక్ చేస్తానని. నీకు ట్రబుల్ ఎందుకని నేనే వచ్చాను. నన్ను చెక్ చేయడానికా? లేదు, నేను సిన్సియర్ గా ఉన్నానని చెప్పడానికి. సిన్సియర్ గా ఉండడం అంటే ఇదేనా? క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఫస్ట్ అవర్ లేదక్క. ఫస్ట్ అవర్ లేకపోతే బుద్ధిగా వెళ్ళి ఏ లైబ్రరీలోనూ కూర్చోవచ్చుగా. కూర్చోవచ్చు, కానీ నీ పర్మిషన్ లేకుండా నేను ఎప్పుడైనా ఏ పనైనా చేశానా? లైబ్రరీకి వెళ్ళడానికి పర్మిషన్ అక్కర్లేదు. వెళ్ళు, క్లాస్ అయిపోయిన తర్వాత నేను వస్తాను. అలాగే. This is the way it should sound. Choose me, you're gonna be here.
మొత్తం రెండేళ్ళ నుండి. మీకెలా తెలుసు? అబ్బే, దాదాపు రెండేళ్ళ నుండి చిన్నమ్మ గారిలో మార్పు కనిపించిందమ్మా. మీరే గమనించలేదు. గమనించలేదు కాబట్టి నా కళ్ళ గంతులు కట్టి ఆడించారు. నిన్ను ఆడించాల్సిన అవసరం నాకేంటి? నేను సీనియర్ ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. అయ్యో 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 అయ్యో, కలియుగంలో సంవత్సరం బిట్ట సినిమా పాటలు పాడతారని వీరబ్రహ్మం గారు చెప్తే ఏమనుకున్నాను? ఇప్పుడు ప్రేమలో పడేసరికి పెద్దమ్మాయి గారికి ఎదురు చెప్పే ధైర్యం వచ్చిందన్నమాట. నిజం చెప్పడానికి ధైర్యం ఎందుకు? అబద్ధం చెప్తే తిడుతుంది, నిజం చెప్తే ఎదురు తిరిగి అంటుంది. ఇక నా బాధ్యత ఎవరితో చెప్పుకోవాలి? నా బాధ నువ్వు అర్థం చేసుకున్నావా? నీకు తోడుండాలనే నువ్వు చదివే కాలేజీలో పీజీ చేస్తున్నాను. ఎవరు చెప్పిందని చాగలన్నీ అంటే నువ్వు అతన్ని మర్చిపోవన్నమాట. ఎందుకు మర్చిపోవాలి? నీ మాట విని నా జీవితం నాశనం చేసుకోమంటావా? నా ప్రేమను బలపరిచే శక్తి నీకు లేదు, ఆ ప్రేమను వదులుకునే శక్తి నాకు లేదు. ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చుకున్నావే? ఏమీ తెలియని పసిపిల్లవని ఇన్నాళ్ళు నిన్ను కంట్రోల్లో పెట్టాను, కంట్రోల్ తప్పిపోయా. ఈ రోజు నుండి నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అనేవి అడగను. ఒకే ఇంట్లో ఉంటావే గానీ మనం ఒకటిగా ఉంటాం. మిగతా విషయాలు డాడీతో మాట్లాడతాను. చూడమ్మా, నీ అక్క జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం ఏం బాగలేదు. వెళ్ళి సారీ చెప్పి భోజనానికి తీసుకురా. అలాగే. అయ్యయ్యా, ఇదేంటిది? నేనేదో మాట వరుస కంటే ఇది నిజంగానే వెళ్ళిందే. అయ్యయ్యా, అక్క చెల్లెలు ఇద్దరు భోజనానికి వస్తే నా పాయా మొత్తం పాయా. నన్ను క్షమించక్క, అనవసరంగా నీ మనసు కష్టపెట్టాను. సారీ చెప్పానుగా, రాక భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. పాపం, ఈ బాధలో ఆకలి ఏముంటుంది? ఈ ఇద్దరికి చీరో క్లాస్ మజ్జిగ తేనా? నువ్వు చూడక్క, నా మీద కోపంతో నువ్వేం తినకపోతే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? నీ మాట విని భోజనానికి రాకపోతేనే అంత బాధపడుతున్నావే. నీ మంచి కోసం ఓ మాట చెప్పినప్పుడు నువ్వు వినకపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? సరే అక్క, ఇక నుండి నీ ఇష్ట ప్రకారమే నడుస్తాను. నువ్వు చెప్పిన మాట వింటాను. నిజంగానా? నిజమక్క. అయ్య దేవుడా, ఈ సంతోష సమయంలో ఆకలేమవుతుంది. నేను వెళ్ళి మజ్జిగ తెస్తాను. వద్దు, భోజనానికి వస్తే వడ్డించు. అయ్యా, అంటే మీ అక్క కోసం అక్క మాట విని మన లవ్ త్యాగం చేస్తావా? నిన్ను మర్చిపోవటం నా వల్ల కాదు. తప్పచ్చు, మా అక్క నిన్ను మర్చిపోమంది. మా అక్క కోసం నిన్ను నా ప్రేమని త్యాగం చేశాను. తొక్కలోది, నన్ను త్యాగం చేయడానికి మీరిద్దరు ఎవరు? మా అక్క మనసు మారే వరకు మన లవ్ సక్సెస్ కాదు. జనరల్ గా లవ్ అంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు, కానీ లవ్ చేయవలసిన ఏజ్ లో ఉండి లవ్ ని ఎంకరేజ్ చేయవలసింది మీ అక్క. మన పాలిట విలన్ సీను, దయచేసి మా అక్కనే వనద్దు. ఇది తన తప్పు కాదు, తన లైఫ్ లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల అలా చేస్తోంది. ఏం జరిగింది? అది బయట చెప్పేది కాదు. మునియాల రూమ్లోకి వెళ్దాం. బయట అంటే ఈ బయట అని కాదు, ఇతరులకు చెప్పేది కాదు అని. నాకు కూడానా? అవును, ఆల్రెడీ మా అక్క డిప్రెషన్ లో ఉంది. ఈ విషయం బయట తెలిసిందని తెలిస్తే సూసైడ్ చేసుకుంటుంది. అసలు ఏం జరిగిందో తెలిస్తే తన ప్రాబ్లం సాల్వ్ చేసి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. చెప్తాను, అయితే అది ఎవరికి చెప్పాలని ప్రామిస్ చేయి. నా మీద నమ్మకం లేదా? రమ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మరీ అంత చెప్పకూడదైతే చెప్పద్దు. సరే, నేను నమ్మి చెప్తాను. సరిగ్గా ఇప్పటికి 14 సంవత్సరాల 3 నెలల ముందు. 14 సంవత్సరాల 3 నెలల ముందా? మామూలుగా ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు కొన్నాళ్ళ క్రితం అంటారు, కానీ నువ్వేంటి 14 సంవత్సరాల 3 నెలల ముందని పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేసావు. ఆ బ్యాడ్ టైం అలాంటిది. ఆ ఇన్సిడెంట్ మా అందరి మనసులో అలా ఉండిపోయింది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 14 సంవత్సరాల 3 నెలల 10 రోజుల ముందు ఇంటర్నేషనల్ స్కూల్లో అక్క 3వ తరగతి చదువుతుండగా అక్క కోక్తగలన్న ఆశతో పక్కన ఉన్న షాప్కి వెళ్ళింది. కోక్ ఇవ్వండి. అప్పుడు ఇంకొకడు వచ్చాడు. ఇంకో రౌడీనా? కాదు, రాజేష్. మీ అక్క కూకిచ్చాడా? లేదు. తనే తాగేశాడా? లేదు. మరి ఏం చేశాడు? Thank you.
ఆ మర్నాడు మా అక్క పెప్సీ తాగాలని షాప్ కెళ్ళింది. మీ అక్క స్కూల్కి వెళ్ళేది పెప్సీని కోకలు తాగడానిక చదువుకోవడానిక చెప్పాను విను. ఆ రోజు కూడా అక్క పెప్సీ తాగే టైంకి మళ్ళీ ఆ రౌడీ వచ్చాడు. మరి రాజేష్ రాలేదా? అతను ఆల్రెడీ మా అక్కతోనే ఉన్నాడు. టైం ప్లీజ్. మొదటి రోజు రాజేష్ డాన్స్ చూసి మైమర్చిపోయిన మా అక్క రెండో రోజు రాజేష్ ఫైట్ చూసి అతను ఫ్యాన్ అయింది. ఆ రోజు మా అక్క టిఫిన్ బాక్స్ తీసుకెళ్లకుండా స్కూల్ కెళ్ళింది. స్టోరీ కూల్ డ్రింక్స్ నుండి టిఫిన్ బాక్స్ దగ్గరకు వచ్చింది. మెయిన్ మ్యాటర్ ఎప్పుడు వస్తుందో. ఎగతాళిగా ఉందా? లేదు లేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పు చెప్పు. మా అక్కకి ఆ రోజు మా బావ భోజనం పెట్టాడు. కొత్తగా బావడు ఇంకెవరు? రాజేష్. మరి రాజేష్ భోజనం ఎక్కడిది? ఇంటి నుండి తెచ్చాడా? లేదు. మరి చేస్తున్న మా అక్క బావ ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? మేం తాగాం తింటాం. ఆ రోజు అక్కకి ఎగ్జామ్, నైట్ అంతా నిద్రపోకుండా చదివిన మా అక్క అలసిపోయి పరీక్ష రాయలేకపోతుంది. అప్పుడు మా బావ అది తెచ్చాడు. ఏంటది? కాపీలా? కాదు, బూస్ట్. బూస్ట్ తాగిన తర్వాత రాజేష్ కి మా అక్క ఏం చెప్పిందో తెలుసా? బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పుంటుంది. అవునా? కాదు, రాజేష్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అర్థం కాలేదా? ఐ లవ్ యూ అని సింబాలిక్ గా చెప్పింది. అలా ప్రారంభమైన మా అక్క లవ్ స్టోరీ మీద ఎవరు కనుపడిందో. నాలుగు రోజుల్లోనే ఆ ప్రేమకి తెరపడింది. మా బావ మా అక్కకి ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు అతను నీడే కాదు, చాడు కూడా తెలియలేదు. 8 సంవత్సరాలప్పుడే ప్రేమించిన దాన్ని మోసం చేసి వెళ్లిపోయిన వాడు రేపు పెద్ద అయ్యాక మోసం చేయడని ఏమార్చడని గ్యారంటీ ఏంటి? అందుకే అప్పటి నుంచి మా అక్కకి ప్రేమంటే ద్వేషం, ప్రేమికులంటే కోపం. ఇది విన్న నీకే గుండె పగిలిపోతే ఇక మా అక్కనే పోవాలి. ఇదొక ఫ్లాష్ బ్యాక్, దీనికి ఒక బిల్డప్. ఈ తక్కువ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి మార్నింగ్ ఒకరు కుక్కని తిప్పినట్టు 30 గంటల సేపు కాలేజ్ అంతా తిప్పావు. ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకున్న హృదయం అందరికి ఉండదు. అందుకే నేను చెప్పనన్నాను, నువ్వే చెప్పమని ఫోర్స్ చేసావు. ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ అంటే ఏ నరసింహనాయుడు రేంజ్ లోనో సమరసింహారెడ్డి స్పీడ్ లోనో ఉంటుందనుకున్నాను, కానీ ఎంత నీచమైన ఫ్లాష్ బ్యాక్ నీ టైం పాస్ కోసం చెప్తా అనుకోలేదు. ఇదంతా చూస్తూ ఉంటే డైలీ టీవీలో వచ్చే యాడ్ లా ఉందే. మా అక్క లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని కాపీ కొట్టే యాడ్స్ తీశారు. వాళ్ళేం బాధపడతారు? నాకు ఇరిటేషన్ వచ్చి నీకు దూరంగా వెళ్ళిపోదాం అనిపించింది. అయితే ఆలస్యం ఎందుకు? వేరే అమ్మాయిని చూసుకో. రమ్య, నో వే, మన ప్రేమ సక్సెస్ కాదు. ఎందుకు కాదు? చూడు, మన ప్రేమ సక్సెస్ కావాలంటే ముందు మీ అక్క మనసు మార్చాలి. ఆమె మనసు మారాలంటే ఆమె లవ్ లో పడాలి. అది జరిగే పనినా? నేను ఆమె లవ్ లో పడేటట్టు చేస్తాను. ఎలా? ఓ అమ్మాయి పుడితే ఆమె కోసం అబ్బాయి పుట్టే ఉంటాడు, అలాగే మీ అక్క కోసం అబ్బాయి ఎక్కడ పుట్టే ఉంటాడు. వాడెక్కడున్నా సరే వాడిని చేసి చేసి పట్టుకుంటాను.
మాధవ్. అంతగా తగలొద్దు అనుకుంటే నా బాకీ నాకు ఇచ్చేయి. ఏంటి ఇచ్చేది? తిప్పి తిప్పి కొడితే పాతికి వెళ్ళలేదు. అక్కడికి నేనేదో నీ పత్తి చేరి మొత్తం దోచేసినట్టు తెగ ఫీల్ అయిపోతాండి. 30 ఏళ్ళు తీసుకుని పాతికేళ్ళని మాట మారుతావేటి? ఆగాగు, అక్కడాగు. ఏంటి పగలనక నేను కన్న కన్ని పిల్లని నీ ఎంత తిప్పించుకోవడం ఏమన్నా మంచుకుందా? అమ్మని ఇప్పటి వరకు పిల్ల పియానో వాయించింది అనుకుంటే తల్లి తబలా వాయించడానికి వచ్చింది. అప్పు తీసుకున్నాక ఎవరే వాయించినా భరించాలా? పాపం దీని దగ్గర ఉన్నదంతా గుంజేసుకుని ఇలా ఎగ్గొట్టడం ఏమన్నా బాగుందా? దీనికి ఏదైనా చేయబయ్యా. ఇదిగో ఎక్కడ పడితే అక్కడ ఇలా దబాయిస్తే చూసేవాళ్ళు దీని దగ్గర అప్పు చేసేవనుకోరు, కడుపు చేసేవనుకుంటారు. వారిని ఈ చేతులతో ఎన్ని సొరసాపలు నట్టుకుని పుట్లే ఎట్టాను, కానీ కొరమేల లాంటి కుర్రోడు దొరకడేటి? దొరక్కి ఆడిపోతాడు, పట్టాల్సిన చోట పట్టి నా తట్టలో పడేను. హలో రమ్య, జస్ట్ ఇతని మీ అక్కని లవ్ చేసే వ్యక్తి. అలాగా అటు తిరిగి నిలబడ్డాడేంటి? ఇంపార్టెంట్ వ్యక్తుల ఇంట్రొడక్షన్ ఇలాగే ఉంటుంది. అంటే ఫేస్ చూపించడా? ఎందుకు చూపించడు? మిస్టర్ రాలీ. హాయ్ సిటీ. పిస్తా లాంటి పిల్లని అప్పచెప్పే బస్సు. థ్యాంక్స్ మిత్రం. నోయ్, నువ్వేదైనా కంపించేటట్టున్నావు. ఈ పిల్ల నా లవర్ బాబు, నువ్వు లవ్ లో దింపాల్సింది వీళ్ళ అక్కని. చెల్లే చెంకిలా ఉందంటే అక్క అన్నరకెల్లా ఉంటదన్నమాట. ఏంటిది ఏ పవన్ను హృతజ్ఞత తెస్తామనుకుంటే ఈ పులాసులే కానీ తీసుకొచ్చావు? వీడిని మరీ అంత అండర్స్టిమేట్ చేయకు. ఇప్పుడు వరకు 40 మంది లవ్ చేశారు. 40 మంది లవ్ చేసిన వారికి ఇంకా మాకెందుకు? ఆ 40 మందిలో ఒక్కరు కూడా వీడిని లవ్ చేయలేదు. డోంట్ వరీ, మీ అక్కకి నీకునే ఉన్నాగా. ఉన్నావు గానీ ముందు డ్యూటీ ఎక్కే. టేక్ దిస్. హలో, నేను ఇక్కడ ఉన్నాను. ఓ సారీ, ఇక్కడ ఉన్నారా? చెప్తే మీరు ఒకరి ముక్కు మీద ఒకరు వెళ్ళేసుకుంటారు. అలాగే వేసుకుంటాం గానీ అసలు ఏం జరిగింది? నేను ఎదురు చూడలా, ఎక్స్పెక్ట్ చేయలా. లోపలికి వెళ్ళగానే లట్టుక్కుని మాటేసుకుని కసక్కర కిసిచింది. మా కాలేజీలో 1 ఫిగర్ ముందు ముద్దు పెట్టుకుందా? లక్కీ గురు, ఏది ఆ చంపో సార్ చూపించు ప్లీజ్. బ్రదర్ చూపించు. నీ అక్క చెప్పు నెంబర్ 9ఆ? లేదు, 6. అప్పుడైతే చెప్పు తిరగేసుకుంటున్నట్టుంది. 6 తిరగబడి 9 అయింది. బాసు, నేను ఎన్నో ఫిగర్లు చూశాను, ఇలాంటి డేంజరస్ ఫిగర్ ని నేను ఎక్కడ చూడలేదు. చెప్పు నెంబర్ కూడా పెట్టేపేలా కొట్టిందంటే ఆవిడ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బెదరం, లోపల జరిగింది మొత్తం చెప్పాను. ఈ విషయం బయట ఎక్కడ చెప్పద్దు, నా ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. ఎన్ఎస్ఎన్ ఆల్ ది బెస్ట్. ఆడువారి మాటలకు అద్దాలు వేరులే, అద్దాలు వేరులే. సీను, సీను ఎక్కడికి వెళ్తున్నావు? బట్టల షాప్ కి. ఎందుకు? కాషాయి వస్త్రాలు కొనుక్కోవడానికి. అంటే సన్యాసులు కలిసిపోతావా? లేకపోతే ఏం చేయమంటావు? అసలు మీ అక్క ఆడదేనా? మొగాడని చూడకుండా చెప్పుతో పడుతుందా? ఆ ఒంటికి సిగ్గు కాము ఏమీ లేవా? ఉప్పు కారం ఏమి తినట్లేదా? బానే తింటుందే. మరేం రోగం? లవ్ లో పడచ్చుగా. చూడు, అప్పుడెప్పుడు నువ్వు నన్ను మర్చిపోమని చెప్పావు, కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, నువ్వే నన్ను మర్చిపో. అలాగే 100% మర్చిపోతా. గుడ్ బై. మై డియర్ లవ్లీ రోజా, నిన్ను నా చామంతికిచ్చి నా ప్రేమ విషయం చెప్పబోతున్నాను. నువ్వే మా ఇద్దరికి లైఫ్ లైన్ కలపాలి. ఏంటి బావా, చెవిలో పెట్టుకోవాల్సిన పూ చేతో పట్టుకున్నావు?
చెవిలో పెట్టుకోవడానికి కాదలుడు నా జిలేబీకి ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరా జిలేబీ? ఎవరా జిలేబీ? ఏమి తెలియనట్టు మాట్లాడతావులుడు. తనకి నాకు లవ్ కుదిరి మ్యారేజ్ అయిందంటే మేమిద్దరం పాడేరు ఫారెస్ట్ కి హనీమూన్ వెళ్దాం అనుకుంటున్నాం. పాడేరు ఎందుకు? పాకిస్తాన్ బోర్డర్ కెళ్ళు, కుమ్మేస్తారు. ఏటి పాడేరు పాకిస్తాన్ అంటున్నారు, పారిపోదావనా? నీకు నిండు నూరేళ్లు చామంతి. రెండేళ్లు తగ్గినా పర్వాలేదు కానీ ముందు నది నాకు ఇచ్చేయండి. ఇదిగో నీకోసం రెడీ చేశాను ఫ్లవర్. ఇది నాకెందుకు? మడిసి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. ఇదిగో నర్సిమ్మ, నీ సంగతి ఏంటి? రెండు నెలలాగు. రెండు నెలల? మొన్ననేగా రెండు రోజులు ఆగమన్నా. ఈ మాట చెప్పడానికే రెండు రోజులు ఆగమన్నా. ఇదిగో నర్సిమ్మ, ఆ డబ్బు నా పెళ్లి కోసం దాచుకున్నదయ్యా. పెళ్లికి అప్పుడు అంత తొందరగా వచ్చిందంట? వడ్డీ పెరిగినట్టు వయసు పెరిగిపోవట్లా? నిజమే మరి. నా బాధ కొంచెం అర్థం చేసుకోవయ్యా. ఓకే ఓకే, నీ బాధ అర్థం చేసుకున్నాను. రెండు నెలల తర్వాత లగ్గాలు పెట్టించుకుని కనిపించు, నా చేతుల మీదుగా డబ్బిచ్చి పెళ్లి జరిపిస్తా. డబ్బు ఇవ్వకపోతే? డబ్బు ఇవ్వకపోతే అదే చేతులతో నా మెళ్ళ తాళి కట్టాలి, అది కండిషన్. ఓకే అలాగే కడతా నీళ్ళు. అయ్యో బాబోయ్, నువ్వు తాళి కడతారంటే నాకు కూడా సిగ్గేస్తుంది. ఒలబు ఒలబు. అల్లుడు నమ్మక ద్రోహి, నేను తాళి కట్టాలనుకున్న అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కడతావా? ఏం చేయమంటా మావా, డబ్బన్న కట్టాలి తాళి కట్టాలి. అదే నీ ప్రాబ్లం, డబ్బు తాళి రెండు నేనే కట్టేస్తాను. ఇప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందితే ఆంధ్ర బ్యాంక్, కుదిరితే కృషి బ్యాంక్. కమాన్ ఫాలో మీ అల్లుడు. మీరా బాబాయ్ గారు? అవును. ఎవరా శ్రీను? పక్కింటి పరమేశ్వరరావు గారమ్మా. ఏంటి బాబాయ్ గారు ఎక్కడికి బయలుదేరారు? దేవుడి దగ్గరికి బాబు. లగేజీతోనా? దేవుడి దగ్గరికి అంటే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి అనుకుంటున్నాడు అబ్బాయి. తిరుపతి కని చెప్పండి. అవును తిరుపతికి వెళ్తున్నాం బాబు, రావటానికి రెండు మూడు రోజులు పడుతుంది. నాయన నాయన ఇల్లు జాగ్రత్త. అలాగేనండి. కాలం ఇదిగో ఇంటి సంగతి ఎలా ఉన్నా తాళం జాగ్రత్త బాబు, ఇది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. ఇల్లు తాళం అన్ని జాగ్రత్తగానే ఉంటాయి, మీరు హ్యాపీగా వెళ్ళిరండి. పదండి పిల్లలు, పదండి పదండి. అంకుల్ ఒక్క నిమిషం, నా పేరు చెప్పి 116 ఉండీలు వేయండి. అలాగే బాబు. ఏడుకొండ్రవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఏడుకొండ్రవాడ, ఆ 116 స్వీకరించి నా లవ్ను సక్సెస్ అయ్యి చూడు. శుభం, అప్పుడే రెస్పాన్స్ ఇచ్చేవా గోవింద? నమస్కారం సార్. ఎస్, పక్కింటి వాళ్ళు ఎవరు లేరండి? లేరు, ఇప్పుడే వాళ్ళంతా తిరుపతికి వెళ్ళారే. తిరుపతి వెళ్ళారా? అయ్యో బాబు ఎంత మంది జరిగింది? ఏమైంది వాళ్ళ తాలూకు ఎవరైనా పోయారా? చచ్చి అటువంటిది ఏమీ లేదండి, నేను డెకార్ట్ ఎంటర్ప్రైజ్ నుంచి వస్తున్నాను. వాళ్ళు బీర్ ఆర్డర్ ఇచ్చారు, ఇచ్చేళ్ళదాం వచ్చానే. నో ప్రాబ్లం, నా దగ్గర కీ ఉంది, తీసుకెళ్లి లోపల పెట్టండి. అయితే మీరు కూడా ఒకసారి. దేనికి? ఓనర్స్ లేరు కదా, సపోజ్ ఏదైనా వస్తువు మిస్ అయిపోయింది అనుకోండి, నా క్యారెక్టర్ డెబ్బై. షూర్ షూర్ నో ప్రాబ్లం, పదండి పదండి. ఇంత పెద్ద బీరువా నువ్వు ఒక్కడమే మోసుకొచ్చావా? లేదండి తోసుకొచ్చాను, ఇది మూవబుల్ బీరువా. ఓ వెరీ నైస్, లేటెస్ట్ మోడల్, చాలా బాగుంది. బాగుంటుంది తలుపుతండి. వాస్తు రీత్యా ఈ సైడ్ బెస్ట్. ఓహో వాస్తు కూడా తెలుసా మీకు? దీనివే సంతకం పెట్టండి. ష్యూర్ ష్యూర్. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మొత్తం క్లీన్ చేశాను, బీరు వాళ్ళ ఉన్న సామాన్ని నన్ను వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపో. వచ్చాయి. హలో, మళ్ళీ వచ్చారేంటి? ఇంట్లో ఇంకేమైనా పెట్టాలా? లేదు, పెట్టింది తీసుకెళ్ళాలి. అదేంటి అప్పుడే వాపసా? లేదు సార్, చిన్న తప్పు జరిగింది. నేను చేశాను. నేనే చేశాను, పక్క వీధిలో పెట్టాల్సిన బీరువా ఇంట్లో పెట్టేశాను. ఓ ఐ సీ. బీరువా తీసుకెళ్ళాలి. అదేంటి మీ బీరువా తీసుకెళ్ళడానికి మీరు మొహమాట పడతారు? నాకు కొంచెం మొహమాట ఎక్కువ. ఓకే ఓకే సరే, ఇప్పుడే తాళం తీసుకొస్తాను. ఈ గొప్ప బాగానే ఉంటుంది, టెండర్ ఎప్పుడు కట్టాలి, ఈడెప్పుడు తిరుపతి వెళ్తాడో ఏంటో. ఇటేవండి. నువ్వు నీ గురించి నాకు బాగా తెలుసు. కనిపెట్టాడు. నువ్వు ఒక్కడే ఎవరు లేని ఇంట్లోకి వెళ్ళి బీరువా తీసుకెళ్లేవనుకు, రేపు ఏదైనా వస్తువు కనపడకుండా పోతే నీలాంటి మంచివాడిని అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది.
ఎంత ముందు చూపు ఎంత ముందు జాగ్రత్త. మీరు చెప్పింది కరెక్ట్ సార్, పదండి. ఓ తీసుకెళ్ళండి, సారీ తోసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఒక్క నిమిషం, ఏంటి బీరువా తీసుంది? మీవి డాకళ్ళండి, ఇట్టే చూస్తే అట్టే పట్టేస్తారు. అయినా ఖాళీ బీరు ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తే. సరే మీకోసం క్లోజ్ చేస్తానండి. ఓకే అండి. పద పద. ఏమే బీరువా చాలా బాగుంది కదా? అవునండి, మనం కూడా కొనుక్కుందాం. తప్పకుండా కొనుక్కుందాం. రండి రండి. అదేంటి సీ, నువ్వు మా ఇంట్లో చూస్తున్నావు? మీరు బీరువా ఆర్డర్ ఇచ్చారని తెచ్చిపెట్టాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే. నువ్వు అదే చెప్పి పెట్టిన బీరువా తీసుకెళ్లాడు. పాపం అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అవును, నువ్వు అప్పుడే తిరుపతికి వెళ్ళొచ్చు సారా. నేను ఇక్కడ 3 రోజులు పడుతుంది అనుకున్నాను. వెళ్ళలేదు నాయన, ట్రైన్ మిస్ అయింది. ఆ ఏడుకొండల వాడికి నిలువు దోపిడి ఇద్దామని బయలుదేరాం. ఆయనకి మా మీద అనుగ్రహం కలగలేదు. ఆయన లీలలే లీలలు. ఏమిటి తిరుపతికి వెళ్ళకుండానే? వీడు నెల్లూరు శంకర్, ఎటువంటి తాళానైనా పిన్నిస్తో తీయగల సమర్థుడు. వీడా? వీడు కోడి గోపాల్, రైల్ ఇంజిన్ నుంచి బోగిల్ని కట్ చేసి పక్క స్టేట్ లో రైల్వే వాళ్ళకి అమ్మేసేవాడు. వీడా? నాకెందుకు భయం? ఆడు చూసింది నిన్ను. నేను బీరువాలో ఉన్నాను, నన్ను చూసే ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేది ఉంది? బెడ్ రెస్ట్ లో జైలు తీసుకో 6 మంత్స్. సీతీస్ ఫెలో, పేరు నరసింహ. ఇప్పుడిప్పుడే స్ట్రీట్ రౌడీగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వీడా? కాదు. వీడి పేరు హైదరాబాద్. మొదట్లో కాన్వెంట్ పిల్లల దగ్గర టిఫిన్ బాక్స్ కొట్టేసేవాడు. నైస్ టు సీ సార్, మిమ్మల్ని చుట్టూ ఇదే మొదటిసారి. షట్ అప్, నేను నిన్ను చూశాను సార్. ఆ బీరువా దొంగ వీడే. ఎరా, ఇన్నాళ్ళు చిల్లర దొంగతనం చేస్తూ బతికేవాడివి, ఇల్లు దోచుకునేంత రేంజీ పెరిగిపోయావరా? సరిగా సార్, అసలు ఏం జరిగిందంటే. షట్ అప్, తిరినట్టు విని తీసే లాక పిలబడాయి. ఎస్ సార్. పదండి సార్. అల్లుడు, కేసు ఏంటి రివర్స్ అయింది? వాడి ఎక్స్రే కడమావా? లోపల ఉన్నాయి మాత్రమే తెలిస్తే. అందుకే నన్ను గుర్తుపట్టుకుని నేను గుర్తుపెట్టాడు. అంత అడిగారు అందుకలేవా? ఇప్పుడు ఏం చేయమంటావు? లోపలికి వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో. వారం నెలలో ఏంటో డిస్కషన్. అబ్బే ఏలే సార్, ఊరికే అతినట్టు గారు రండి, లాక్ తీయండి, లోపలికి వెళ్తాను. ఉంటాను సార్. హలో బ్రదర్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి. నువ్వెందుకు నాకు థ్యాంక్స్ చెప్పడం? నేను చేసిన సాయానికి నువ్వు చెప్పావు, నువ్వు చేయబోయే సాయానికి నేను చెప్తున్నాను. చేయబోయే సాయమా? ఏంటది? నువ్వు అమ్మాయిని లవ్ చేసి పెట్టాలి. లవ్వా? సారీ బ్రదర్, మన బాడీకి లవ్ అంతగా పడదు, వేరే చూసుకో. సరే, ఎస్ఐతోనే మాట్లాడతాను. ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టుంది. నేను మాట్లాడేది పెళ్లి మ్యాటర్ కాదు, బీర్వా మ్యాటర్. అదిగో ఆ ఎక్స్ట్రా కటింగ్ లో వద్దు, నాకు లాకులు పగలగొట్టడం తప్ప లవ్ అంత ప్రాక్టీస్ లేదు బ్రదర్. ఇదే విషయం నేను ఎస్ఐతో మాట్లాడతాను బ్రదర్. నువ్వు మరీ రివర్స్ లో పోతున్నావు బ్రదర్. నా బాడీకి బేడీలు తప్ప జోడీలు పడవు. పైగా లవ్ చేయడం చాలా కష్టం బ్రదర్. దొంగతనం కంటే లవ్ చేయడం చాలా ఈజీ బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అమ్మాయిని చూసి ఏమండి ఐశ్వర్యరాయ్ మీకేమవుతుంది అన్నావు అనుకో, ఆ పిల్ల అవుట్. మరోసారి అమ్మ వెనక వెళ్ళి యుక్తముఖి గారు ఆటోగ్రాఫ్ కావాలన్నావు అనుకో, ఆ పిల్ల ఫ్లాట్. ఇలా ఆడపిల్ల మనసు దోచుకోవటం చాలా ఈజీ. ఇంతకి ఎవరా అమ్మాయి? నా లవర్ కి స్వయాన అక్క. డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే పెద్ద బ్రోకర్ గాడు అని డౌట్ వస్తుంది. నా లవర్ కోసం ఒక బ్రోకర్ ఉద్యోగం ఏంటి? ఎన్నో అవతారాలు ఎత్తాలి. సరే గానీ ఆ యుక్తముఖి లవ్ చేయాలంటే ఈ డ్రెస్ ఓకేనా? మంచి మోడర్న్ డ్రెస్ కొనుక్కొని హాలీవుడ్ హీరో లాగా చేంజ్ అయిపోవాలి. చదువుకునే కురవాడివి, ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? అది మా ఇంట్లో దొంగతనం చేశాను. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఎస్ఐ గారితో నీ గురించి రెండు మొక్కలు చెప్పరా అనే. ఈ రోజు ప్రేమికుల రోజు, నీలాంటి వాళ్ళకి ఇలాంటి హ్యాపీ సెలబ్రేషన్ గురించి తెలియదమ్మా. నీలాంటి వాళ్ళు ఈ రోజు ఏ గుడికో వెళ్ళాలి, వెళ్ళమ్మా వెళ్ళు. ఇడియట్స్! ఒక మదర్స్ డేనో ఫాదర్స్ డేనో జరుపుకుంటే పెద్దలకు మర్యాద ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక ఇండిపెండెన్స్ డేనో రిపబ్లిక్ డేనో జరుపుకుంటే మన దేశానికి గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేకాని ఇలాంటి యూజ్లెస్ కల్చర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి మీకు సిగ్గు అనిపించడం లేదు? అస్సలు అనిపించట్లేదు. స్టూపిడ్. నిన్నటికి కొడుతుందా చీమేనా దోమేనా, నిన్నడిగి పుడుతుందా ప్రేమేనా ఏమేనా, ఓచినదనా. చిరునామా అడిగిత ప్రేమ నిన్ను చూపెడుతోంది, ఓ చిన్నదానా ఓ చిన్నదానా. అవునన్న వమ్మ ప్రతి మగ జన్మ విసుగెత్తక ముందే, ఓ చిన్నదానా ఓ చిన్నదానా. ఒక దాని బయట నవ్వు మోయలేవు మరువైన ప్రాయం, మగ మాట పడక అడిగేయ రాద మగవాడి సాయం. ఓ చిన్నదానా ఓ చిన్నదానా. ఎందుకోసమని ఎంత కాలమని ఏ పంతం లేని పోని నఖరాలు మానుకుని కొన్ని చాటు తొలి ప్రేమ పోల్చుకుని నన్ను చేరుకుని చేతికి మరి నీ అందం చెబుతున్నా విననంటే ఎదరున్నా తన చిరునామా అడిగిత ప్రేమ నిన్ను చూపెడుతోంది, ఓ చిన్నదానా ఓ చిన్నదానా. ఓ చిన్నదానా
అడుగుతారు అని కాస్త చూడబెట్టు రేని లేని దని ఆడ పుట్టుకే అలుగుతుంది కదా మీ మీద బెచ్చనైన మగ ముత్తు పుచ్చుకుని ముచ్చటైన సుఖ సంత తెచ్చుకుని చెక్కు చాటు గల మొక్క పిచ్చునని తెలియని దా సహజంగా జరిగేదే తగదంటూ తగుబెట్టే మగ పూసే చెవి పడితే కుసకొట్టే తన చిరునామా అడిగిత ప్రేమ నిన్ను చూపెడుకోందే ఓ చిన్నదానా ఓ చిన్నదానా అవునవమ్మ ప్రతి మగ జన్మ విసుగెత్తక ముందే ఓ చిన్నదానా ఓ చిన్నదానా ఒక దాని వైతే నవ్వు మోయలేవు బరువైన ప్రాయం మగ మాట పడక అడిగేయరాద మగవాడి సాయం ఓ చెలి ఓ చెలి ఓ సఖి ఓ సఖి ఐ యామ్ రెడీ యు లవ్ మీ యు లవ్ మీ ఓ చెలి ఓ చెలి ఓ సఖి ఓ సఖి ఐ యామ్ రెడీ యు లవ్ మీ యు లవ్ మీ హలో దివ్య హియర్ అబద్ధం చెప్పొద్దు దివ్య నా హృదయంలో ఉంటుంది అక్కడ ఎందుకు ఉంటది రాస్కల్ ఫోన్ పెట్టేరా ఏమందల్డు ఏమంటదే ఇంకోసారి ఫోన్ చేయమంటది అయితే చెయ్యి హలో దివ్య ప్లీజ్ ఫోన్ పెట్టేద్దు నా దగ్గర 2.5 రూపాయలు ఉన్నాయి అసలు ఎవరు నువ్వు నీ లవర్ని 2 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ గా నిన్నే ప్రేమిస్తున్నాను నువ్వే నా ఇంకా కన్నెత్తి కూడా చూడలేదు స్టూపిడ్ ఫోన్ పెట్టరా ఒకసారి డైరెక్ట్ గా నీతో మాట్లాడాలి స్ట్రైట్ గా నువ్వు నన్ను చూడాలి నన్ను చూస్తే నీ మనసు మారొచ్చు నాకు అవగాహన దొరచ్చు ఓకే మనం ఎక్కడ కలుద్దాం ఎక్కడ కలుద్దాం అంటుందిరా పబ్లిక్ గార్డెన్స్ నెంబర్ చెప్పు పబ్లిక్ గార్డెన్స్ వచ్చే ఓకే వస్తాను కానీ నువ్వు నన్ను చూసావు మరి నేను నిన్ను గుర్తుపట్టేదిలా గుర్తుపట్టలేదంటే ఎల్లో షర్ట్ రెడ్ బనీన్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని షారుఖ్ ఖాన్ సర్వెంట్ లో ఉంటాను అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాను ఏంటల్డు నా అడ్రస్ ఆనవాడు చెప్పావేంటి నేను ఎందుకు అలా చెప్పానంటే అర్థమైంది అర్థమైంది అల్లుడు ఏం అర్థమైంది నీకు ఇదిగా మామకు పెళ్లి అవ్వకుండా అల్లుడు పెళ్లి అవడం సమంజసం అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా నీ బ్రెయిన్ బ్రెయిన్ కాదు మామా మరి ఏంటి తర్వాత చెప్తారా పద అంతేనా అల్లుడు ఈ డ్రెస్ లో మనం ఎలా ఉన్నాం నీకేంటి మామా నేపాల్ రాజు దాకా నిగనిగలాడిపోతున్నావు నేపాల్ రాజా అంటే చచ్చిపోయినా బతుకున్నాడా రాజా నాకు ఉంటే ఏంటి పోతే ఏంటి రాజు రాజే అంతేనా అవును టైం అయింది మన లవ్ ఇంకా రాలేదేంటి అదే నా లవ్ రాలేదేంటి ఇంకా ఎక్స్క్యూజ్ మీ బ్లాక్ ప్యాంట్ ఎల్లో షర్ట్ రెడ్ బనియన్ వీడే ఉంటాడు హలో హలో ఫోన్ మీద ఫోన్ చేసింది మీరేనా యా ఆర్ యు దివ్య ఓ బ్యూటిఫుల్ సెక్సీ ఐ లవ్ యు దివ్య ఐ విల్ కిల్ యు ఇడియట్ నేను ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వరిని అబే అబే మీరు ఇన్స్పెక్టర్ గారా అదేంటి నేను డ్రెస్ లేకుండా వచ్చారు రాస్కెల్ ఇది డ్రెస్ లా కనిపించట్లేదా అబే ఇది డ్రెస్ అండి డ్రెస్ కాదని ఎవరంటారు యూనిఫామ్ లో వస్తారు కదా అని నీ బతుకి యూనిఫామ్ లో రావాలా యు ఆర్ అండర్ అరెస్ట్ కానిస్టేబుల్ అబే నమస్కారం సార్ ఎస్పీ గారు అరే వాట్ ఇస్ దిస్ ఒక్కడిని పట్టుకోవడానికి ఇంతమంది పోలీసుల అదేంటి నా స్టేటస్ ఇంత పెరిగిపోయిందా అరే 381 ఏంట్రా నువ్వు డ్యూటీలో ఉన్నావా అంత పోండి బాగా ఎండగా ఉంది కదా చప్పట్లో అడిగి కొట్టించుకోకూడదు అభిమానంతో కొట్టాలి ఈ వెన్ను పోటు మాటలే వద్దని ఇది అల్లేదో మర్చిపోయారు కదా అని జస్ట్ గుర్తు చేసా అంతే కోడి కోటయ్య గారు మీతో పాటు బాతు భద్రయ్య గారు కూడా ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మీకు హ్యాపీగానే ఉంది నాకే ఇరిటేషన్ గా ఉంది రామేశ్వరం పోయినా శనేశ్వరం ఫాలోయింగ్ అని నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల ఈ దరిద్రాన్ని పంపిస్తున్నాను చూనట్టు బాతు భద్రయ్య గారికి కూడా దండయ్య చూసారా నేను అడగకుండానే చప్పట్లు కొట్టారు అభిమానం అంటే అది అదే వదరా బాధ శవానికి దండేసి నాకు దండేస్తే తేడా ఉంది ఈ దండ ఎందుకు దండక తప్ప కానిస్టేబుల్స్ నా సంగతి మీకు తెలియదు నేను చాలా స్ట్రిక్ట్ ఏ చిన్న తప్పు చేసినా ఉరి తీస్తా ఎస్ సార్ క్రిమినల్స్ కాదు మిమ్మల్ని ఉరి తీస్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్
కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు. అవును సార్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూస్తున్నా చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. ఆశీర్వాదం ఏంటి సార్? ఎవరనుకుంటున్నారు? మఫ్తీలో వచ్చిన ఎస్పీ గారు. ఎస్పీనా? వీడు బొంద. వీడు ఒక 420 గారు సార్. 420? సర్కస్ కుక్క సలాన్ కొట్టినట్టు వాడు ఎవడో ఏంటో ఎంక్వైరీ చేయకుండా ఎవడు కనపడితే వాడికి సర్జ్యూట్ కొట్టేయటమేనా? ఇప్పుడు చెప్పరా నువ్వేం చేస్తుంటావు? అది సాఫ్ట్వేర్ దొంగతనాలు చేస్తుంటాను సార్. సాఫ్ట్వేర్ దొంగతనాలా? అంటే అంటే చిల్లర దొంగతనాలు సార్. ఏదో జేబులు కొట్టేయడం, ఆడవాడి మెడలో చైన్లు తీసుకుపోవడం, చిన్న పిల్లలు ఇంకా చెప్పగల అర్థం అయిపోయింది. నేను తీసుకెళ్ళి లోపల పడేయండి. అతను బయటికి పంపించాలి సార్. బయటికి. దేనికి? కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేవు సార్. కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేకపోతే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ టైం నన్ను కొడతారా సార్? ఇంకొకసారి నీ మీద చిన్న కంప్లైంట్ వచ్చినా పార్ట్లు పీకి పారేస్తా. రోజు సాయంత్రం 6 గంటలకు స్టేషన్ కొద్ది సంతకం పెట్టేస్తుండు. ఇంపాసిబుల్ సార్. వెరీ గుడ్. అదే మాట మీద నిలబడు. అనురాధ ముసలి మేడం. ఏంట్రా సంతకం పెట్టమంటే ఇంపాసిబుల్ అంటున్నావు? నా వల్ల కాదు సార్, అది కుదరదు సార్. ఎందుకని కుదరదు? అయ్యా నేను వేలు ముద్ర గాని సార్. ఆ మాట ముందు చెప్పదు కదా ఎదవని. రే రోజు సాయంకాలం ఎడుతో నేను ముద్ర లేచండి. ఏంట్రా మీ ముఠా రాజకీయాలు? ఏలే సార్, రోజు స్టేషన్ కొచ్చి వేలు ముద్ర వేయాలి కదా, పికప్ చేసుకోవడానికి జీప్ పంపుతారా అని అడుగుతున్నాడు సార్. మీ జీప్ పంపుతానని చెప్పాను సార్. ఒళ్ళు రాలిపోతాయి. ఏనన్నా తమకు జీప్ పంపించాలా? జీప్ కాకపోతే పోనీ కారేనా ఎక్కేసి అయిపోతాను సార్. ఏంటి అరుపు? అరుపు కాదు, ఆక్రందన. నువ్వు అరిచినా మీదపడి కరిచినా ఆ పిల్లలు లవ్ చేయడం నా వల్ల కాదు బాబు. అంత మాటానికన్నా నేను ఇప్పుడు గొంతు దాకా మునిగిపోయి ఉన్నాను. అంటే నీతో పాటు నన్ను కూడా మునుగుమంటావా? అది నిన్న ఏమాత్రం కేర్లెస్ గా ఉన్నా నా సీటు చిరుకుండేది. ఏమైంది? ఏమవుతుందంటే కేసును మా మామ మీద నట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంత బతుకు బతికి ఆడ పోలీసు జైట్లో తెచ్చావండి. నువ్వు అలా ధైర్యపడితే నా లైఫ్ ఎవరు రిపేర్ చేస్తారన్నా? క్యాన్సర్ పేషెంట్ నైనా బతికించుకోవచ్చు కానీ నీ లైఫ్ ని ఎవరు బాగు చేయలేడు. దివ్య క్యారెక్టర్ తెలుసు కూడా దాని చెల్లెలు లవ్ చేసావు, ఎలా వాడుకోవద్దు బాబు? ఎందుకు అవదన్నా? నువ్వు పాటలు పాడి ఫోన్ లో టీస్ చేస్తే ఎలా? దివ్య ఫీల్ అయ్యేలా హృదయం కదిలేలా వర్కౌట్ చేయాలి. చెయ్యొచ్చు కానీ అలా చేయాలంటే కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నీకు కావాలంటే నా లైఫ్ మొత్తం రాసిస్తాను. నీ బోర్డ్ లైఫ్ ఎవరు కావాలి కానీ ఇంకో 10,000 రెడీ చేసుకో. A body is pulled by a rope which is making an angle 60 degrees. Sir, sir. దివి గారి ఇంట్లో గ్యాస్ స్టవ్ పేలి వంట మనిషి గాయపడిందట. ఆవిడ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు సార్. నువ్వేం టెన్షన్ పడద్దు, నీ వంట మనిషికి వచ్చిన తంట ఏమీ లేదు. అలా చెప్పి పంపించింది నేను. ఎస్, బ్లాస్ట్ న్యూస్ ఉంటే ఫాస్ట్ గా బయటకు వస్తావని. ఏ మిస్టర్, అసలు నువ్వెవరు? నీకేం కావాలి? నువ్వే కావాలి. నువ్వు కాదంటే చెప్పు, ఇప్పుడు ఇక్కడ చచ్చిపోతాను. నువ్వెందుకు చావడం? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే వచ్చి చంపుతారు. కంప్లైంట్ ఇవ్వాలంటే పేరు అడుగుతారు, ఎవరు ఏంటి అని అడిగితే రాజేష్ అని చెప్పు. ఏ రాజేష్ అని అయితే 14 సంవత్సరాల 3 నెలల ముందు ఇంటర్నేషనల్ స్కూల్లో నీతో పాటు 3వ తరగతి చదివిన రాజేష్ అని చెప్పు. ఏంటో తెలుసా? నువ్వు చిన్నటి తీరు కూర్చో, నువ్వు తాగిన బూస్ట్ కోకో కోలా, నువ్వు తిన్న టిఫిన్ బాక్స్ పెప్సీ, నా ప్రేమకు చరమారైనా తాజ్మహల్ అన్నీ ఇదే. 3 సంవత్సరాల నుంచి నీ ప్రేమ నా గుండెలు, ఈ ప్రాపర్టీని నా బ్యాగ్ లోనే దాచుకున్నాను దివ్యా. నువ్వు రాజేష్వా? అయితే ఇన్నాళ్ళు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచా? వచ్చిన వెంటనే నేనే రాజేష్ నేను చెప్పొచ్చుగా. ఈ రాజేష్ నీతో కాకుండా ఇంకెవరితోనైనా దారుణమట్లు ఆడతాడే దివ్యా. పెద్ద రైటర్ కూడా నువ్వు ఉంటావు, ఇక మీ అక్కలు ఎవరో పడిపోయినట్టే వీటిలో నేను చూసుకుంటా. నీ ఎంగిల్ గ్లాసులతో మాట్లాడుతూ ఇన్నాళ్ళు గడిపాను దివ్యా. ఏంటో నేను రాజేష్ నేను నీ కోసం నమ్మకపోవడం నమ్ముతాను, కానీ ఓ టెస్ట్ పెడతాను. టెస్టా? ఎస్. ఇవన్నీ నా జ్ఞాపకార్థం నువ్వు దాచిపెట్టావు, అలాగే నేను నీ జ్ఞాపకార్థం ఒకటి దాచాను. ఏం దాచావు అని చెప్పలేదు. వాళ్ళ వాళ్ళెవరు? అదే నువ్వు ఇక్కడ ఉన్నట్టు నాతో చెప్పిన మన క్లాస్మేట్. వాళ్ళు చెప్పకపోతే నేను చెప్తున్నానుగా. ఇదిగో చిన్నప్పుడు స్కూల్లో తెంచుకున్న గ్రూప్ ఫోటో, ఇందులో నేను ఇక్కడున్నాను, నువ్వు ఎక్కడో గుర్తుపట్టు. నన్ను నేను గుర్తుపట్టాలా? అవును. అవుట్. ఫుల్గా దొరికిపోయాడు. మనమే పారిపోవడం బెస్ట్ కదా. చెప్పు రాజేష్, నువ్వు ఎక్కడున్నావు? నీ పక్కనే ఉన్నావు దివ్యా. ఇప్పుడు కాదు, ఫోటోలో ఎక్కడున్నావు? ఫోటోలోనా? నీ హృదయంలో ఉన్నాను.
డైవర్షన్ వద్దు, ఫోటోలు ఎక్కడున్నా. ఏంటి ఇంకా మాట లేదు? అక్కప్పుడే ఎక్కడ ఉంటుంది? చెప్పుతో మసాజ్ చేస్తూ ఉంటుంది. పాపం అతని చెంప మీద 6 పడుతుందో 9 పడుతుందో అతని అదృష్టం. అదృష్టానికి ఏం డోకలేదు బ్రదర్. నువ్వేంటి పేషెంట్ లో వస్తా అనుకుంటే డీసెంట్ లో వచ్చేసావు. మీరు అనుకున్నంత డేంజర్ ఏం జరగలేదు బ్రదర్. అంటే నువ్వు మా అక్కకి దొరకలేదా? లేదు, మీ అక్క నా చేతికి దొరికింది. ఏంటి? దివ్య నా లవ్ లో పడిపోయింది. నిజంగానా? ఎస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, మా అక్క నీకేదో ఫోటో చూపించింది కదా. ఇదిగో ఇది ఆ ఫోటో. ఇందులో రాజేష్ నెల గుర్తుపట్టావు? ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలోని పిల్లలందరూ కెమెరాను చూస్తున్నారు. ఈ పిల్ల మాత్రం ఈ బుడ్డను చూస్తుంది. అంటే ఈ పెప్సీ బాబే దివ్య, ఈ బూస్ట్ బాబే రాజేష్. సో ఇతనే అతనని, అతనే నేనని చెప్పేశాను. నీ దగ్గర ఏ టెక్నిక్లు ఉన్నాయా? ఎక్కడూ వీరప్పని ముఠాలో ఉండవలసిన వాడివి. టైం బాగుంది, మాకు దొరికావు. రాజేష్ ని గుర్తుపట్టావు, బానే ఉంది. మరి ఫోటో ఎందుకు తెచ్చా? రేపు ఒరిజినల్ రాజేష్ వస్తే చూపించడానికి సాక్ష్యాలు ఉండకూడదని. నువ్వు పెద్ద కిమారీవి రమ్య. ఇక దిగులు లేదు, మన లవ్కి ఎదురే లేదు. ఏంటిది మిడ్ నైట్ మసాలా లాగా మధ్యాహ్న మసాలా? ఎంగేజ్మెంట్ ముందుంటే ఎంజాయ్మెంట్ ఇదే. అవునా? అయితే ఇప్పుడే వస్తా ఉండు దివ్యా. ఒకసారి మీ గుండెల్లో ఇలాంటివన్నీ పెళ్ళయ్యాక అదంతా రొటీన్ దివ్య. ఎంగేజ్మెంట్ ముందే ఎంజాయ్మెంట్ ఉండాలి. ప్రతి లవరు తన లవర్ ని పెళ్లికి ముందే వాటేసుకోవాలి, తెలుసా? ఐడియా లేదు, కానీ మనం అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉందాం. అంటే నువ్వు నన్ను వాటేసుకుంటావా? ఐఎమ్ రెడీ. లేదు, పెళ్ళయ్యేదాక కంట్రోల్ లో ఉందాం. మరి రేపు ఆదివారం సెలవుగా పెళ్లి చేసుకుందాం. లేదు, రేపు మా నాన్నగారు బాంబే. దివ్య ఒకసారి మీ గుండెల్లో ఇలాంటివన్నీ పెళ్ళయ్యాక అదంతా రొటీన్ దివ్య. ఎంగేజ్మెంట్ ముందే ఎంజాయ్మెంట్ ఉండాలి. ప్రతి లవరు తన లవర్ ని పెళ్లికి ముందే వాటేసుకోవాలి, తెలుసా? ఐడియా లేదు, కానీ మనం అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉందాం. అంటే నువ్వు నన్ను వాటేసుకుంటావా? ఐఎమ్ రెడీ. లేదు, పెళ్ళయ్యేదాక కంట్రోల్ లో ఉందాం. మరి రేపు ఆదివారం సెలవుగా పెళ్లి చేసుకుందాం. లేదు, రేపు మా నాన్నగారు బాంబే నుండి వస్తున్నారు, ఆయనతో చెప్తే పెళ్లి ఆయన డిసైడ్ చేస్తారు. అంటే నేను కవర్ చేసిన కొత్త క్యారెక్టర్? Excuse me? Yes. Polio, na? చిన్నప్పుడు వచ్చిందా మధ్యలో వచ్చిందా? లేదు, చిన్నప్పుడు అటాక్ అయింది. ఇస్ ఇట్ ఈ స్టిక్ తీసుకుని ఆ స్టిక్ ఇస్తావా? నో థ్యాంక్ యూ, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్. బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఆఫీసర్స్ అరెస్ట్ హిమ్. టాయిలెట్ కెళ్ళినప్పుడే గమనించా నువ్వు నాకంటే బాగా నడిచావు. సో ప్రాబ్లం నీ కాల్లో లేదు, ఈ స్టిక్ లో ఉందని తెలుసుకున్నాను. చూడు మిస్టర్, నువ్వు సెక్యూరిటీ కళ్ళు కప్పచ్చు, కంప్యూటర్స్ ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, కానీ ఈ మేజర్ ని మోసం చేయ. నేను ఫోన్ లో చెప్పాను, ఇతని రాజేష్. హాయ్ అంకుల్. డాడీ ఇతని సీను. హాయ్ అంకుల్. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. పదండ్రా, కూర్చోండి. డ్రింక్స్.
ఈ వయసులో మార్పులు వస్తుంటాయే గారు. మరి ఇంత మార్పా? కాశ్మీర్ యాపిల్ పండులాగా కండ పెరిగింది, కలర్ పెరిగింది. అయ్యో అదేం లేదు, మీరు వస్తున్నారని దివ్యమ్మ గారు చెప్పగానే సంతోషంలో కాస్త ఉబ్బిపోయాను. ఇంటివాడికి ఈ వయసులో కూడా వెటకారాలు ఎక్కువే. వెల్ జెంటిల్మెన్, ఐ యామ్ మేజర్ రాజశేఖర్ రెడ్డి. ఐఎమ్ శ్రీనివాస్, ఎంఎస్సి ఫైనల్ ఇయర్, దివ్య క్లాస్మేట్. గుడ్. ఐ యామ్ రాజేష్, ఎంబీఏ, దివ్య స్కూల్మేట్. మీ స్కూల్మేట్? యా. వెరీ గుడ్. సో యు ఆర్ ఇన్ నౌ. లుక్ జెంటిల్మెన్, నేను ప్రేమకు శత్రువును కాదు, అట్ ద సేమ్ టైం ఒక బాధ్యత గల తండ్రిగా నాకొచ్చే అల్లును ఇలాగే ఉండాలని కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. నాకున్నది ఇద్దరు అమ్మాయిలు, నాకు బంధువులంటూ ఎవరూ లేరు. మేము ఉన్నాం కదా. దేనికి? దేనికి? నాకేం తెలుసు. మా అమ్మాయిలను చూసుకోవడానిక? అవునవును, మీ అమ్మాయిని చూసుకోవడానికి. నాకు వచ్చే అల్లుళ్ళు అల్లుళ్ళలాగా ఉండకూడదు, సర్వెంట్ లాగా ఉండాలి. కొడుకుల్లాగా ఉండాలన్నదే నా ఆశ. అలాగే నాన్నగారు. ఓకే డాడీ. నాన్నగారు అంటూ పిలవక్కర్లేదు, మామగారు అంటూ డాడీలా చూసుకుంటే చాలు. హలో, ఇక మీదట ఈ ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పెద్ద కొడుకులాగా నువ్వే బాధ్యత వహించాలి. నేనెప్పుడూ అనుకునేవాణ్ణి, నాకొచ్చే అల్లుళ్ళు డబ్బు లేని వాళ్ళైనా పర్వాలేదు, చదువుకున్న వాళ్ళైతే చాలని. నా ఉద్దేశం ప్రకారం ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్లే దొరికారు. ఎవరా ఇద్దరు? అవునవును మనమే కదా. నాదో టైప్ ఆఫ్ డేంజరస్ మెంటాలిటీ అబ్బాయిలు. మీరు చెప్పాలా? నేను చూశాంగా. ఎవరైనా అవినీతికి పాల్పడినా అబద్ధాలు చెప్పినా పెట్రోల్ ట్యాంకర్ లా పేలిపోతాను, ఫెయిల్ చేస్తాను. సేమ్ టు సేమ్, మాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం అండి. మీ పద్ధతులు నాకు నచ్చబట్టే మీ ప్రేమకు నేను బ్రేక్ వేయడం లేదు. నేను ఒక నెల రోజులు సెలవు పెట్టి మా అమ్మాయిల కోసం ఇక్కడికి వచ్చాను. ఈ నెల రోజుల్లో మీ ప్రవర్తన నాకు నచ్చితే మీ పేరెంట్స్ తో మాట్లాడి నెల తిరగకుండానే మీ పెళ్లి చేస్తాను. ఈ నెల రోజుల్లో ఏదైనా తేడా వచ్చిందో వచ్చే నెలలో చేయండి. చేస్తాను, కానీ పెళ్లి కాదు, మర్డర్. ఈ రివాల్వర్లో రెండే బుల్లెట్స్ ఉన్నాయి. తప్పు చేశారని తెలిస్తే మనిషికి ఒక్కొక్కటి చొప్పున గిఫ్ట్ గా ఇస్తారు. నేను మిలిటరీ మేజర్ని, నేను కాలిస్తే ఎందుకు కాల్చావు అని అడగరు, కాల్చకపోతేనే ఎందుకు కాల్చలేదు అని అడుగుతారు. సో నాకు క్యారెక్టర్సే ముఖ్యం. ఈ మేజర్ కళ్ళకు తప్పు మాత్రమే కనిపిస్తుంది. బీ కేర్ఫుల్. నేనే వెళ్ళి చూస్తాను. మీరు ఇది దివ్యం వాళ్ళు ఇల్లేనా? మీరెవరు? దివ్యం ఉందా? మీరెవరో చెప్పండి. రాజేష్. రాజేష్ అంటే 14 సంవత్సరాలు 3 నెలల ముందు ఇంటర్నేషనల్ స్కూల్లో ఆమెతో పాటు చదివిన రాజేష్ నని చెప్పండి. నేను లోపల రావక్కర్లేదు, ఆమె పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. అబ్బే కొద్ది రోజుల ముందు వచ్చింటే దక్కేది. దివ్యకి ఏమైందండి? ఏం కాలేదండి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఎలా? మీరేం కంగారు పడకండి, దివ్య ఉండే అడ్రస్ చెప్తాను. నంబర్ 420 సీక్రెట్ కాలనీ, మెహందీ నగర్. చాలా థ్యాంక్స్ అండి, అడ్రస్ మారిందని కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకున్నాను. ఏం కష్టపడక్కర్లేదు, త్వరగా. దివ్య వచ్చాడండి. దివ్య వచ్చేటా? చిచ్చి, దివ్య రావడం ఏంటండి? అదే, మీరు త్వరగా వెళ్ళకపోతే బయటికి వెళ్ళిపోతున్నామని. చాలా థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఎవరతను? రాజేష్ అంట. రాజేష్? అదే, రాజేష్ అని అడిగాడు, నేనే చెప్పాను. మీరు కాదండి, ఆర్టీసీ లో పనిచేసే రాజేష్ అని చెప్పాడు. అడ్రస్ మారొచ్చాడు, పంపించాను. నువ్వుదా? 420 సీక్రెట్ కాలనీ, మెహందీ నగర్. ఎస్, దొరికింది. నువ్వు రెండుసార్లు పిలిచావు కాబట్టి ఇద్దరు వచ్చావు.
నువ్వు ఒకసారి పిలిచింటే ఒకరే వచ్చేవాళ్ళం. ఇంతకీ నీకు ఏ దివ్య కావాలి? నాకు కావాల్సింది కే దివ్య అండి. ఓహో, కాకినాడ దివ్యనా? దివ్య కొన్నాళ్ళు కాకినాడ ఉందేమో. అవునవును, ఆ దివ్య పైరులో ఉంది, వెళ్ళు. దివ్య, నా పేరు నీకెలా తెలుసు? నన్ను గుర్తుపట్టలేదా? నేను రాజేష్ దివ్య. నువ్వు రాజేష్వా సురేష్వా నాకెందుకు? పాత కనెక్షన్ ఉన్నంత మాత్రాన కన్సెషన్ ఉంటుంది అనుకున్నావా? ఇక్కడంతా ఫిక్స్డ్ రేట్స్ అమ్మా. రేటేంటి, కనెక్షన్ ఏంటి? అబ్బా చిలిపి, ఏం తెలుగు. చివరికి నువ్వు ఎలా తయారయ్యావు? చివరికేంటి, నేను చాపెక్కిన దగ్గర నుంచి ఇంతే. నిజమేనా? పాపం మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతాడో ఆలోచించావా? అసలు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిందే మా నాన్న. ఊరి నీచు, ఆఖరికి ఇలాంటి కలెక్షన్స్ కనబడ్డా? అవును, నీకు చెల్లెలు ఉండేది కదా. ఓహో, అది కూడా నీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి? అది ఇప్పుడు ఎక్కడుంది? దాని సంగతి ఏం చెప్పమంటావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో దానికన్నా పెద్ద లైట్ లేదు. అయినా వచ్చిన వాళ్ళంతా దాన్ని అడుగుతారేంటి? నీ పని మీరు చూసుకుని. నాతో కూడా కనెక్షనా? ఇదిగో నాకు టైం లేదని చెప్పానా? 6 గంటలకి ఇంకో పార్టీ ఉంది. నాకు ఇటువంటి ఇష్టం ఉండవు. అసలు నా దివ్యో కాదు, నేను వెళ్ళిపోతున్నా. ఆగు, 500 ఇచ్చాడు. నేనేం చేయలేదు కదా, 500 ఎందుకోవాలి? ఏం చేయలేదు కాబట్టి 500. ఏమైనా చేసింటే 300. ఇదిగో పెట్టుకో. చార్జ్ మళ్ళీ చార్జ్ ఏంటి? పోలీసు వచ్చారే మొగడ బాయ్కు. నేనేం చేయలేదండి, నేనేం కాకుండా 500 తీసుకోదు. ఏం చేయలేదు. అంత పెద్ద మేజర్ ఒక దొంగని అటాక్ చేయలేకపోయా? యా, ఇట్ ఇస్ ఫ్యాక్ట్ సార్. ఎంత పెద్ద ఏనుగైనా అంగుల సొంత పొడిస్తే అవుట్ కదా. ఈ సిచ్యుయేషన్ కూడా ఏ టెన్షన్ లేకుండా మెక్కుతున్నావే. అయ్యో, తినడానికి కూడా సిచ్యుయేషన్ కావాలా? దొంగ ఎలాగూ ఉన్నదంతా దోచుకు వెళ్తాడు, రేపటి నుంచి తినడానికి కూడా ఏమి ఉండదు కదా. అందుకని తిన్నంత తిండి ఇవ్వాలే తింటున్నాను. ఎగ్ సిను, నువ్వెళ్ళు, ఇదే సరేంటి? వాడి చేతిలో నేను చావటానిక? లేదు, వాడిని అటాక్ చేయడానికి. దొంగ దగ్గర నుంచి మా నాన్నని కాపాడితే నీ మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది, ఆటోమేటిక్ గా మన లవ్ సక్సెస్ అవుతుంది. కమాన్ సిను, వెళ్ళు వెళ్ళు. నీకేమైనా బ్రెయిన్ ఉందా? అవతల అన్నీ ఉండగా నేను అలా వెళ్తాను? తన్ని కాదని నేను వెళ్తే అన్నయ్య నామానిచ్చినట్టే. లేదురా తమ్ముడు, ఈసారి మామయ్య కాపాడే బాధ్యత నువ్వు చేసుకో. నీకన్నా ఉన్నాను కదా. లేదన్నయ్య, ఇంటికి పెద్దలు నువ్వే, పెద్ద కొడుకు కూడా నువ్వేనని మామ ఫిక్స్ చేశాడు. సో ఫుల్ రైట్స్ నీకే. వెళ్ళానయ్య. వెళ్తాను కానీ నువ్వు కొంచెం ధైర్యం. రాజేష్, ఒక్క నిమిషం. అదేం కాదు, ఈ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు. ఇదెందుకు? దొంగ తెర మీద కొట్టాడనుకో, ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకూడదుగా. వెరీ గుడ్. ఎంతైనా అన్న అన్ని చంద్రమండడానికి మొదటిసారి వెళ్ళేవాళ్ళ ఎంత ధైర్యంగా వెళ్తున్నా. నీకు ధైర్యం లేదు కానీ ఆయన పొగుడుతున్నావా? నాకు ధైర్యం లేదా? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. ఏం చేస్తా? పోలీసులకి ధైర్యంగా ఫోన్ చేస్తాను. దగ్గరకు రావద్దు, వచ్చావంటే వీడు పొడి చేస్తాను. నేను కావాలో వీడు కావాలో తెలుసుకో. నువ్వు నాకెందుకు? మా మామగారు నాకు ఇచ్చేది. ఏం పిచ్చేది? అడుగు ముందుకు వేసావు, ఈ శాల్తిని పొడి చేస్తా. అదే ఏరా, ఇంటర్లో ఉండే ఇంత సంపాదించావురా? లేపేస్తాను నిన్ను. వస్తే అయిపోయాడు. అవునుగా. అవును, నేనే. నువ్వెవరు? అల్లుడు నువ్వా? అవును. రామేశ్వరి చిన్న చిన్న తప్పుడు, నువ్వు కూడా ఇక్కడ ముందు పడ్డా? ఏం చేయను అల్లుడు,
ఉండబట్లేక చేయి దొరద పెడుతుంటే దొంగతనం చేద్దామని వచ్చాను. అంటే నా మాంగారింటి దొంగతనం చేస్తావా? ఇది మీ మాంగారిల్లా, మరి హైల్లో ఏం చేసావు? ఇల్లు పోలీస్ స్టేషన్, అది కదా మన మాంగారిల్లు. ఆ విషయం తర్వాత మాట్లాడదా? శుభ్రంగా మీ మాంగారింట్లో తింటూ ఉండొచ్చు, మేము వెళ్ళి కష్టపడాలా? నాకు కూడా ఏదో చెప్పి ఇక్కడ సెటిల్ చేసాను. అట్లే కూర్చుంది మా ఊరు చేతిని ఎవరంటే ఏం చెప్పాలి? అయితే శ్రీరాడు పోలీస్ స్టేషన్ లో గుర్తుపెట్టారా? ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు కిస్కా. తమ్ముడు రా. సిను, నీకు అన్నయ్య ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదే? నాకే చెప్పు చెప్పలేదమ్మా. వీడు నీకు చెప్పడం ఏంటి? అదే మీరందరూ ఉన్నట్టు నాకు చెప్పాలి కదా. ఏమిటి చిన్నలుడు, అలా షాక్ లో ఉన్నావు? ఎందుకు ఉన్నాడండి? వీడికి ఒక లవ్ అఫేర్ ఉందని, వీడికి సెటిల్ అయిపోయిన సగం నాకు తెలిసేసరికి నోట మాట పడిపోయింది. లేదన్నయ్య, నువ్వు ఇంత డేంజర్ గా దిగుతావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును గానీ ఇతనికి అన్నయ్య అయ్యండి, దొంగ చాటుగా రావడం. నువ్వు నేను కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తాను, నా తమ్ముడికి ఇక్కడ ఎలాంటి మర్యాద జరుగుతున్నాయో చూద్దామని ఆకస్మిక తనిఖీలో వచ్చానన్నమాట. ఇన్స్పెక్టర్ గారు, ఐఎమ్ సారీ, మీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను. అనవసరంగా శ్రమ ఏంటండి? ఇట్ ఇస్ అవర్ డ్యూటీ. దొంగ ఎక్కడ? దొంగ ఎవడు లేడండి, ఇక్కడ మా ఫ్యామిలీ జోక్ ఒకటి జరిగింది. ఎవరండి? జోక్ చెప్పడానికి ఫోన్ చేసి పిలిపించాలా? ఫోన్ అనే చెప్తే పోలా? నో, జోక్ అని తెలియక ఫ్యాక్ట్ అనుకుని ఫోన్ చేశాం, మమ్మల్ని క్షమించాలి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నిన్ను నేను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇంపాసిబుల్ సార్, మీరు నన్ను చూసే అవకాశమే లేదు. ఇట్ ఈస్ పాసిబుల్. నీ పేరు హైదరాబాద్ కదా? అదేంటే, రోజు మన స్టేషన్ కొచ్చి వేలు ముద్ర వెళ్తున్నాడు కదా. ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? సార్, నా పేరు కాదండి హైదరాబాద్, మా అన్నయ్య పేరు హైదరాబాద్, నా పేరు సికింద్రాబాద్. హైదరాబాద్, సికింద్రాబాద్? ఏంటో విచిత్రంగా ఆ పేర్లు. దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్, మా అమ్మ ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు హైదరాబాద్ లో వాడి కన్నది, సికింద్రాబాద్ లో నన్ను కన్నది. హైదరాబాద్ వాడి పేరు, సికింద్రాబాద్ నా పేరు, మేమిద్దరం ట్విన్స్ అన్నమాట. మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. లొట్టాలట్టుకుంటా వింటుంటే అన్ని స్టోరీలైనా చెప్తాడు. ఇంకో చెన్నలుడు, ఏమిటో ఈ కన్ఫ్యూజన్? అంత నీకు ఇద్దరు అన్నలు ఉన్నారు అని నాకు ఎందుకు చెప్పలేదు? అది మీరు అడగలేదు కదా. అంటే అడగకపోతే చెప్పవా? అడగకుండా చెప్తే మర్యాదగా ఉండదని. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి వస్తారా? ఏమిటి? ఏం లేదండి, ఆయన చూస్తుంటే నాకు ఎందుకు డౌట్ గా ఉంది. హైదరాబాద్ అని పెద్ద క్రిమినల్ ఉన్నాడు, ఆడియో జెరాక్స్ కాపీ అండి. మీ డౌట్స్ ఏంటో తొందరగా క్లియర్ చేసుకోండి. అసలే ఇది నా కూతుళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. మీరేం పరిగాకండి, ఆ హైదరాబాద్ గారు రోజు సాయంత్రం 6 గంటలకి మా స్టేషన్ కి ఏ ముద్ర దగ్గరకు వస్తాడు. ఇవాళ ఆయన పట్టుకుని తీర్చి పడేస్తా. వస్తా. ఓకే. హైదరాబాద్ పిలుస్తాడని చెప్పారా? నేను పలకడం. సికింద్రాబాద్? ఎస్. ఓకే ఓకే. రే, ఇప్పుడు ఈ సగం తేలిపోయిందిరా, మిగతా సగం సాయంకాలం స్టేషన్ తెచ్చి పారేస్తా. కమ్మ, కరెక్ట్ గా టోటల్ చేసి నోట్ పంపి. గుడ్ ఈవినింగ్. ఓకే, త్వరగా రిజిస్టర్ చేయండి. ఏంట్రా పెద్ద ఐజీ వేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు? ఏంటి, మాకు మీ పోలీస్ స్టేషన్ ఒకటేనా? ఇంకా 2-3 ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఎల్లి ముద్ర వేయాలి. ఏదో తెలిసినాడు కాబట్టి ముందు వచ్చాను. పంజుడు ఓ బజార్ రోడ్డు బెదిరిస్తే భయపడి రిజిస్టర్ చూపించే పొజిషన్ వచ్చేసింది. నా పొజిషన్ ఏంటో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు కరెక్ట్ పొజిషన్ నిలబడవు. వేలుముద్ర వేయాలంటే నా ప్రశ్న సమాధానం చెప్పాలి. అయిపోయింది. కొంచెం పెయింట్ అయ్యేసరికి తాలిబాన్ టెర్రరిస్టుల డిమాండ్లు మొదలు. డిమాండ్ కాదు మరి, డౌట్. ఉదయం మా తమ్ముడిని హైదరాబాద్ అనుకుని ఇన్సల్టింగ్ గా మాట్లాడారంట. నీకేనా తెలుసు? వాడే వీడు. వాడు వీడు కాదు, వీడు వాడు కాదు. అందుకే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేరం చేసింది నేను, కావలిస్తే నన్ను శిక్షించండి. వాడిని ఏమని అన్నారా? AK-47 తో వీపు కొక్కున్నట్టే. అంటే ఆడు నీకంటే పెద్ద క్రిమినల్? ఆ ఫ్యామిలీలో కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువ చదువుకుంది వాడేనండి. ఏం చదివాడు? ఈనాడు పేపర్? ఈనాడు పేపర్ కాదు, ఫారెన్ లో MBA చదివాడు. ఫారెన్ లోనా? చూస్తట లేడే. చూస్తే తెలియదు, విచారిస్తే తెలుస్తుంది. సరేగాని, నువ్వు మీ అన్నయ్య ఏమో ఫారెన్ లో చదివాడు అంటున్నావు, మరి నువ్వేంటి కేడీలో తయారయ్యావు? విద్య విచిత్రం అంటే అదే సార్. పోలీస్ కొడుకు దొంగ కావచ్చు, డాక్టర్ కొడుకు పేషెంట్ కావచ్చు. ఒకే కొమ్మకు పూసిన 2 పూలు, ఒకటి రాజకీయ నాయకుడి మీద పడచ్చు, ఒకటి శవం మీద పడచ్చు. ఇదిగో ఇదే ఇదే ఎట్లాంటి లాజిక్? డెడ్ బాడీ మోసిన వాడి దగ్గరికి వెళ్ళి చెప్పు. అందుకే మీకు చెప్పేది. ఇదిగో, అసలు మీ ఇద్దరి మీద నాకు ఎందుకో డౌట్ గా ఉందయ్యా, ఒకసారి నీ ఫోన్ చెయ్యి. మీ ఇద్దరు టించో కాదో తెలుసు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ ఫోన్. హలో, ఎస్ఐ కోడి స్పీకింగ్. నేను సికింద్రాబాద్ మాట్లాడుతున్నాను. మా అన్నయ్య స్టేషన్కి వచ్చాడు వెలుముద్ర వేయడానికి. చూడండి సార్, మా అన్నయ్య రౌడీయే, పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములవుతారు. అదే మీ డ్యూటీ.
థ్యాంక్ యూ సార్. మీ తమ్ముడు ఫోన్ లో తెగ కిచ్చులు పెట్టేస్తాడు. ఫారెన్ కల్చర్ ఫారెన్ లో చదువుకున్నాడు కదండి. ఇప్పుడు అర్థమైందయ్యా, మీ తమ్ముడు చాలా జెంట్లమెన్ అయ్యా, మాట్లాడినా మళ్ళీ మళ్ళీ వినాలి. ఇంకొకసారి ఫోన్ చేయవా? అంటే వాడిని ఎక్కువ ఫోన్ లో మాట్లాడమంటే చిరాకు పడతారు సార్. ఏం పర్లేదు, మాట్లాడతాను సార్. నంబర్ కరెక్ట్ కాదు. హలో, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. మా తమ్ముడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏంటో, మా తమ్ముడు వాయిస్ రిపీటెడ్ గా వినాలని ఎస్ఐ గారు ముచ్చట పడుతున్నారు. ఇప్పుడే మాట్లాడుతాడు, మాకు తెలుసులే. మళ్ళీ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ టేప్ ఆన్ చేయాలంటే కష్టమరా? ఏంటి, బాత్రూమ్ లో ఉన్నాడా? ఆ బాత్రూమ్ లో ఉంటాయట. త్వరగా బయటికి రమ్మను, యువతలు మా ఎస్ఐ గారు డాగ్ లాగా వెయిటింగ్ అని చెప్పి. సరే వినమను. ఏమ్మా బాత్రూమ్ లో ఉన్నావా? ఎస్ఐ గారు మాట్లాడతారట, మాట్లాడు. హలో, చూడండి సార్, మా అన్నయ్య రౌడీ పెద్ద దొంగే, కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి, అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. సేమ్ కంటిన్యూటీ, మాటే కాదు అక్షరం కూడా మార్చలేదు. చెప్పిందే చెప్పి చెప్పడం మనిషే. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడే వంశం కాదు సార్ మాది. ఎప్పుడు ఒక మాట మీద ఉండే ఫ్యామిలీ మాది. అవునయ్యా, చాలా ఆదర్శమైన ఫ్యామిలీ. సార్ మళ్ళీ ఇదే టైంలో ఎక్కడికి వెళ్తారా? వస్తారు సార్. నిన్ను బాగు చేయటం భగవంతుడి వల్ల కూడా కాదు. ఫైర్ 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 కొంపలండి. పోతున్నాయి. కొంపలేమంటుకోలేదు బ్రదర్, నేనే ధూపం వేస్తున్నాను. నీకు అసలు గుర్తుందా పోలీసులు స్మోక్ బాంబు వేసినట్టు పొగలేంట్రా? తప్పు బ్రదర్, ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి నమస్కారం పెడితే ఫ్రెష్ గా ఉంటుంది. ఎవరికి? దేవుడికా? కాదు మనకి. నువ్వు ఫ్రెష్ గా ఉండడానికి నా నిద్ర అంతా చెడగొడతావా? అమ్మా దివ్యా, అన్న ఓ పక్క దేవుడు హారతిస్తుంటే బేడీ కాలుస్తున్నావా? నీ పొగనీది నా పొగనాది. ఇక్కడ దేవుడు ఉన్నాడు, బయటికి వెళ్ళి కాల్చు. బయట మాత్రం దేవుడు లేడేంటి? అయినా నేను బీడీ కాలుస్తాను, దేవుడు తెలుసులే. తెలుసులే కానీ ముందు ఆ బేడీ అవతల పారేసి హారతి తీసుకో. చిచి, ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి ఇదేం సినిమా హాల్ కాదు. తెలిసి ఎందుకు అడుగుతున్నావు? ఈ అలవాటు ఏమిటని అడుగుతున్నా. అది అది నాకు అసలే పొగంటే ఎలర్జీ. ఏదో సిగరెట్ అంటే పని క్లాస్ గా ఉంటుంది, బీడీ ఏమిటి నిజంగా? చూసావా, నువ్వు బ్రాహ్మణుడి, పూజ చేయాల్సిన చేతులతో బీడీ కాలుస్తున్నావు. కానీ అతను మామా, ఈ బీడీని నేను కాల్చలేదు. నేగాచారా, బీడీ నీ చేతుల్లోనే ఉంది. బీడీ కాలిస్తే తప్పు కాదు, అబద్ధం చెప్పే వాళ్ళంటే నేను నాకు అసహ్యం. అయితే నేనే కాల్చాను. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? అది మీరు కనిపెట్టగలరో లేదోనని. ఏంటి మామా అది? తుపాకీ మీకు గురి పెట్టగలనో లేదోనని. బీడీ కాస్తే తుపాకీతో కాల్చేస్తాను. నేను ఆ రోజు చెప్పాను, రేంజ్ ఎంతైనా సరే తప్పు తప్పేనని. ఏదో తెలియ పాపం చేశాడు, ఈసారి క్షమించండి. కూడా నువ్వే అడుగుతున్నావయ్యా, క్షమాపణ అడిగే ఐడియా కూడా వీడికి రాలేదు. చూసావా వీడికి ఎంత హెడ్ వెయిట్? ఏయ్ నిన్ను లక్కీ ఫెలో, నువ్వు అడగకుండానే నా రివాల్వర్ ని క్షమించేసింది. వెళ్ళిపా. హారత్ తీసుకోండి మావయ్య. అమ్మ దేవుడికి ఒక్కొక్క పువ్వు పెట్టగా ఒక్క పువ్వు మిగిలింది. ఓ, నేను దేవుడితో సమానం. తొందర రావయ్య బాబు. రాజేష్, నీకు ఇష్టమైన ఐటమ్స్ చెప్పు. ఒక ప్లేట్ మిరపకాయ బజ్జీలు, ఒక ప్లేట్ చీకులు పడరా. ఇక్కడ చీకులు చాకులు దొరకవు. అనుకున్నా, ఈ హోటల్ చూడగానే మాస్ మసాలాలు దొరకవని. ఇదిగో రోడ్డు పక్కన కళ్ళు దుకాణం ఉంది, అక్కడ దొరికి పడరా. రాజేష్, అది పిజ్జాలు బర్గర్లు తిని తిని బోర్ కొట్టింది. చిన్న చేంజ్ కోసం మన పొంతుల చేత ఒక తినిపిద్దామని. తినిపిస్తావా? నీ చేత తాగిస్తా చూడు. బెరన్ నాలుగు కోక్స్ పట్టరా. ఓకే సార్. కోక్ లాస్ట్ లో తాగుదాం, ముందే విని తిందాం. తిందాం తిందాం. ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఎక్కడది? కంగారు పడే బ్రదర్, వెయిట్ చేయి. పిక్చర్ కదా, బోర్ రైట్. అప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తా బ్రదర్? ఇంగ్లీష్ చిన్న వయసులో డాన్స్ చేసి కాళ్ళతో తన్ని తన్ని కోక్ బాటిల్ పట్టుకునేవాడు అంట కదా, అదేం చెప్పింది. ఇప్పుడు నా కోసం డాన్స్ చేసి కోక్ ఎగ్రేస్ పట్టుకోవా? గుడ్ ఐడియా. నేను కూడా చూసి చాలా సంవత్సరాలు అయింది రాజేష్.
అదే అప్పుడేదో పిల్ల చేసులో కోతి గదులు. ఇప్పుడు కొంచెం డిగ్నిటీ పెరగలా? నా ముందు అలా చేయడానికి డిగ్నిటీ ఫీల్ అవుతున్నావా? అది కాదు దివ్య, ఆ డాన్స్ ఎప్పుడు మర్చిపోయాను. ఇంపాసిబుల్, చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాం, పెద్ద అయితే మర్చిపోతావా? థ్యాంక్ యూ సిను, మంచి టైం లో గుర్తు చేసావు. రాజేష్ కమాన్. అది కాదు దివ్య, కమాన్ వెళ్ళండి బాగా. రాజేష్ ఉదయం తీసుకుని థియేటర్ కి వచ్చాయి. బై బై. రాజేష్ అప్పుడు చిన్న వయసు కాబట్టి బాటిల్ సరిగ్గా చేతులకు వచ్చింది, ఇప్పుడు బలమైపోయింది కదా, పైకి వెళ్ళిపోయింది. మర్చిపోలేదు. Thank you.
దివ్య? నిన్ను చూడలేస్తా అలతో మీ ఇంటికి వచ్చాను. అక్కడ దొంగ రాజుకున్న రాంగర్ రాజు ఇచ్చి ప్రోగ్రెస్ పంపాడు. అక్కడ కూడా ఒక దివ్య ఉంది. అమ్మాయి చాలా కేడీలో ఉంది. నేనేం చేయకుండా నా దగ్గర 500 పెట్టేసింది. ఇంతలో పోలీసులు వచ్చి నేను చెప్పేది వినిపించుకోకుండా నా జాకెట్ మీద కొడుతూ నన్ను తీసుకుని పోలీస్ స్టేషన్ పడేశారు దివ్య. నేను ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా మాట్లాడుతున్నాను. నువ్వు ఇంట్లో ఉన్న ఫ్రాడ్ నమ్మద్దు దివ్య. వాడు డబ్బు కోసం రోజుకోమని పెళ్లి చేసుకుని కేడీలా ఉన్నాడు. వాడు ఎలాగని ఇమీడియట్ గా బయటికి ఎంటేసి నన్ను రక్షించు దివ్య. నువ్వు చెప్పిన ఫ్లాష్ న్యూస్ విని బ్లాస్ట్ అయ్యాను. డోంట్ వరీ రాజేష్, నీ పక్కన కానిస్టేబుల్ ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు, చెప్తాను. థ్యాంక్ యూ దివ్య, నువ్వు తొందరగా మాట్లాడి నన్ను రిలీజ్ చేయించు. హలో బాబాయ్, బాబాయ్, బాబాయ్. ఏంట్రా డ్యూటీ రాయగలి తోడే నేను న్యూసెన్స్. నీకు అర్జెంట్ ఫోన్, మాట్లాడు. నాకు అర్జెంట్ ఫోనా? హలో ఇడియట్స్, స్టేషన్ లో మీరంతా ఏం చేస్తున్నారా, తేగడుతున్నారా? చచ్చ నిద్రపోతున్నాయా? ఇంతకు నువ్వెవరు అంటే పోలీస్ కమిషనర్ ని నన్నే గుర్తుపట్టలేదు అనమాట. సారీ సార్. ఏంట్రా సారీ? యూజ్లెస్ ఫెలోస్. ఆఫ్టర్ లో ప్రౌడి దొంగతనంగా సెల్ నుంచి ఫోన్ చేసి ఫిగరుందని అడిగాడు. అంతేకాకుండా గట్టిగా ట్రై చేసి కానిస్టేబుల్ కూడా పంపన్నాడు. అలా అన్నాడా సార్? మీరే ఫీల్ అవ్వకండి సార్, ఫోన్ డిస్కనెక్ట్ చేయకుండా అలాగే లైన్ లో ఉన్నాడు సార్. నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేశా. పెద్ద తిరుగుబోతువి, నీకు మనసు ఏంట్రా? టూ మచ్ గా మాట్లాడుకో. దివ్యం లైన్ లో పెట్టిన మాట్లాడతా? దివ్యం లైన్ లో పెడితే నువ్వు మాట్లాడతావా? మాట్లాడతావరా? అక్కడ ఏం చేయకుండా నాకు 500 తీసుకుంది. ఇక్కడ నేనేం చేయకుండా నువ్వు కొడతావా? ఏంటి యువతలో ఇంత టెన్షన్ లో ఉంటుంది, నిద్రలా పట్టిందిరా? ఎందుకయ్యా టెన్షన్? డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా పడుకో. కొద్దిగా తేడా వచ్చుంటే ఇద్దరం పడుకునే వాళ్ళం. ఏంటా నేను చెప్పేది? అవతల ఒరిజినల్ రాజేష్ గారు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేశాడు. నా టైం బాగుండి, దిగే ఫోన్ అయితే నా చేతికి ఇచ్చింది కూడా సరిపోయింది. ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా? ఏముంటది? అయితే హ్యాపీగా పడుకో. కల్లో నేను ఐశ్వర్యరాయ్ డ్యూయట్ పాడుకుంటూ ఉంటే చెడగొట్టావే. ఏంట్రా పంతులు, రమ్య లవ్ చేసి రాయుతో డ్యూయట్? ఈ విషయం రమ్యతో చెప్తాను. రమ్య, ఇప్పుడు ఏం కావాలి నీకు? నేను ఎప్పుడు దొరికిపోతాను టెన్షన్ తో నాకు నిద్ర పట్టట్లేదు. నాకు ముందు కొట్టే కానీ నిద్రపడదు. వెళ్ళి ముందు తీసుకురా. అన్నా ఇప్పటికే నువ్వు కాల్చిన బీడీ కేసులో వాసన ఇంకా పోలేదు, మళ్ళీ మందు వాసన. మందు తీసుకొస్తావా? మేజర్ లేపమంటావా? ఆయన ఎన్ని తీసుకొస్తాడా? ఆయన తీసుకురావడం కాదు, నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చిన విషయం మేజర్ తో చెప్పడానికి. ఏంటయ్యా నువ్వు, చిన్నపిల్లడు చాక్లెట్ కావాలని గొడవ చేసినట్టు సారాయి కావాలని గొడవ చేస్తావు. అయినా ఇంత అర్ధరాత్రి సారాయి కొట్లు ఎక్కడ ఉంటాయి? మా ఏరియాలో 24 గంటల సర్వీస్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. మరి డబ్బు మేజర్ జేబులు కొట్టే కర్మరా బాబు. ఎల్లరా బాబు, వచ్చే చీకులు కూడా పడరా. ఇంతసేపు అవదేటి వారు వచ్చేసినట్టున్నాడు. వాట్ ఇన్స్పెక్టర్, ఏమిటి ఈ టైంలో? సారా కేసులో రైడింగ్ వచ్చాం. ఇక్కడికే? నో, ధూల్పేట సెంటర్ లో రైడింగ్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్ ఒకటి దొరికాడు. మా ఫ్యామిలీ మెంబరా? దొంగ సారా కేసులో పట్టుబడ్డావా? నేనేం పట్టుబడలేదు, వాళ్ళే పట్టుకున్నారు. నీకు పరిగెత్తం కాకపోతే మాదా తప్పు. చూడండి సార్, దొంగ సారా తీస్తూ పట్టుబడ్డాడు. ఏంటి అని అడిగాను, ఆ సారా మీకోసం చెప్పండి. మీ పేరు చెప్పగానే కేసు బుక్ చేయలేదు. థ్యాంక్ యూ, సారీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓ ఇట్స్ ఆల్ రైట్ సార్. డబ్బు కక్కుర్తుబడి మరీ ఇంత చెత్త సరుకు తాకండి, హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. మీకు అంతగా తాగాలనిపించింది అనుకోండి, సింపుల్ ఒక ఫోన్ కొట్టండి, పర్ఫెక్ట్ ఆన్సర్ పంపిస్తా. నాకు తాగాలనిపిస్తే మీకే కబుర్ చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ ది ఆఫర్. అగా ఎవరి కోసం తెచ్చావేశారా? మరి పోలీసులతో నా కోసం ఎందుకు చెప్పావు? నా పరువు తీయాలనే కాదు మామయ్య, మీ పవర్ ఏంటో తెలుసుకుందామని సారా నాకని చెప్తే నేను వదిలేస్తారు, నీకని చెప్తే సారా కూడా వదిలేస్తారు. రాస్కల్, ఇంత ధైర్యంగా నా ముందు మాట్లాడతావా? అబద్ధం చెప్తే నీకు నచ్చదని నువ్వే కదా మామయ్య చెప్పావు, అందుకే అన్ని నిజాలే చెప్తున్నాను. నువ్వు చెప్పే నిజాలు ఇంత నీచంగా ఉంటాయని నాకేం తెలుసు? వీటికంటే అబద్ధాలే వినటానికి హాయిగా ఉంటాయి. నీ ఇష్టం, రేపటి నుంచి నీ మాట ప్రకారమే అబద్ధాలే చెప్తావు. శాంతినికేతన్ లాంటి ఇంటికి 2 సార్లు పోలీసులు వచ్చారా? ఇదంతా నీ వల్ల జరిగింది, నేను బ్రతకనివ్వను. ఆవేశపడకండి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంత పెద్ద తప్పు చేసినా క్షమించడానికి నేనేమైనా ఫూల్ అనుకున్నావుట్రా? క్షమించమని అడగకపోయినా కాలుస్తానంటావు, క్షమించమని అడిగినా కాలుస్తానంటావు, ఒక్క మాట మీద నిలబడవు కదా? ఏంట్రా కూర్చో.
నువ్వు చాలా అదృష్టవంతుడు. మామగారు నిన్ను క్షమించకపోయినా ఆయన రివాల్వర్ నిన్ను క్షమించింది. మళ్ళీ ఆయనకు ఆవేశం రాకముందు ఇక్కడికి వెళ్ళిపో. ఇదిగో పెద్దలుడు. మామగారు ఆవేశపడకండి, మీ ఆయన చూసుకుంటాం కదా. ప్యాకెట్ ఓపెన్ చేసి రాజేష్ టీవీతో కుస్తీ పడుతున్నావా? ఈ టీవీలో పాకిస్తాన్ ఛానల్ రావట్లేదు దివ్య. ఇంకా నయం, జపాన్ లో జన్మభూమి కార్యక్రమాలు రావడం లేదన్నావు కాదు, మన టీవీలో పాకిస్తాన్ ఛానల్స్ ఎందుకు వస్తాయి? ముందు పాలు తాగు. నేను పాలు తాగాలంటే నువ్వు సగం తాగివ్వాలి. అదే కుదరదు. పాలైనా మురి పాలైనా ఎంగిలి పాలైనా పెళ్ళైన తర్వాతే. అలాగా తీసుకో. ఏమైంది రాజేష్? పాలేంటి ఎంత చేతిగా ఉన్నాయి? చేతిగా ఉన్నాయి. మర్యాదగా తాగమంటే తాగలేదు. చూసావా నీ చేత ఎంగిలి పాలు ఎలా తాగించాను? అదే మరి. ఇక్కడ కూడా వచ్చేసింది. ఏ సౌండ్ లేని బాబులకు ఇలా ఊడిపడ్డావంటి ఏంటా? నువ్వు అప్పు తీసుకుంటే ఆంధ్ర బ్యాంక్ వచ్చి తీరుస్తారనుకున్నావా? ఎక్కడ 40,000? నీకు ఇవ్వాల్సింది 30,000. ఈ 16,000 ఏంటి ఫైనా? కాదు కమిషన్, నీకోసం వెతకడానికైనా ఖర్చు. అయినా నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి గులాబ్ జామ్ లాంటి గొప్పింటి పిల్లల్ని సెటప్ చేసుకుంటావా? అదేం కుదరదు. నువ్వు నా బాకీ ఇచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వెక్కడ దొరికేవా నాకు? అన్నయ్య ఎవరి పిల్ల? ఎవరేంటి నీ మేనకోళ్ళు? మేనకోళ్ళ? మేనకోళ్ళు ఏంటి? నీ అక్క కూతురు. అక్క కూతుర? అక్కే లేదు, అక్కకు కూతుర. అదే హైదరాబాద్ ఎలాగో నీకు ఇది కూడా అలాగే. అర్థమైందా? చామంతి, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చా? చామంతి చిన్నలుడు, ఎవరి అమ్మాయి? ఎవరు అమ్మాయి? మన మేనకోడలు. మా మేనగోడ మావగారు. నీ మేనగోడలు అయితే ఎవరి అమ్మాయిని సీను అడుగుతాయోటి? అంటే వాడేం చెప్పాడో తెలుసుకుని అదే నేను చెప్పాలన్నమాట. మేమిద్దరు ఒకే మాట మీద ఉంటాం. అవును సీను, నీకు మేనగోడలో ఇప్పుడు దాకా చెప్పలేదే. అనుకుని చెప్తే మీరు ఫీల్ అవుతారని. ఎందుకయ్యా ఫీలింగ్? అసలు నీకు ఎంతమంది బంధువులు ఉన్నారా ముందు అది చెప్పు. అది అన్నయ్య అడగాలి. నీ బంధువుల గురించి అతనికి ఏం తెలుసు? అంటే మావయ్య తమ్ముడు బంధువులు ఇస్తాంత మీతో చెప్పమని నాతో చెప్పాడు. చామంతి మావయ్య గారిని పరిచయం చేసింది కదా, నువ్వు ఇంకా బయలుదేరు. ఎక్కడికెళ్తుందండి? ఎక్కడికెళ్తుంది? ఒక్కటే బయటకెళ్తే సిటీలో పొజిషన్ ఎలా ఉంది? ఒక 15 డేస్ ఇక్కడే ఉండేళ్తుందిలే. ఉండండి రా, అందరూ మామగారి ఇంట్లో పడి తిరిగి చావండి. ఫ్యామిలీ అంటే మర్యాద లేదు. చిచి అయితే ఓ పంచి నాకు సెటిల్ చేసి నన్ను పంపే. చిన్నలుడు ఏమిటి అమ్మాయి సెటిల్ చేయమంటూ కాలుకుంది? అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలో వెళ్ళకూడదు సెటిల్ చేయమంటుంది. ఈ మాత్రానికి అల్లుడు సెటిల్ చేయడం ఏమిటమ్మా? నువ్వు హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపో. మావయ్య నువ్వు ఎంత మంచివాడు మావయ్య, నువ్వు ఒక్కడమే నన్ను అర్థం చేసుకున్నావు. అంటే మేనకోళ్ళంటే కొంచెం ప్రేమ ఎక్కువ. అమ్మా పద అమ్మాయి నువ్వురా. అరే నువ్వు ఇంత పెద్ద ఇంటికి అల్లుడుగా సెటిల్ అయిపోయావు, ఓకేరా? నాకు కూడా చామంతితో పెళ్ళేట్టు చూడరా, నా కిడ్నీ అమ్మ నీ రుణం తెచ్చుకుంటాను. తొక్కలో ఉండేది రెండు కిడ్నీలు ఎంతారా? అంతే కదా. సరేట్రా. ఏంటి సైలెంట్ గా నిద్రపోయేప్పుడు వెళ్ళి దాని మీద తాళి కట్టే. అయ్యి బాబోయ్ తాళి కట్టావు అంటే చచ్చినట్టు నీ కాళ్ళకి బాగుంటుంది. అంతే కదా. ఈ రోజు నుంచి నా లైఫ్ టర్నింగ్ ఇచ్చుకుంటది. చామంతి కాసుకో.
కోసం ఒక ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్? టుడే ఇది స్పెషల్ డే. స్పెషల్ డే అంటే ఏమైనా పండుగ? పండుగ కన్నా స్పెషల్ డే. అంటే నీ బర్త్డే కాదు, రాజేష్ బర్త్డే. ఈరోజు నీ బర్త్డే అని నీకు గుర్తులేదా? నిజమే, నువ్వు గుర్తు చేసేదే కానీ గుర్తులేదు. నాకు దీపావళి, సంక్రాంతి, చివరికి నా బర్త్డే అన్నా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ఈ రోజుని ప్రతిరోజు తలుచుకుంటాను. విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వాట్ రాజేష్, బర్త్డే విషెస్ చెప్తుంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. సారీ, థ్యాంక్ యూ దేవయ్య. ఒకటి థ్యాంక్స్ ఏనా? అట్లీస్ట్ స్వీట్ లాంటిదేం లేదా? ఇప్పుడే వస్తాను. పాపం మా అల్లుడు ఫీల్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో. స్వీట్ అడిగింది కదా, ఏ దొంగతనమో చేసి తీసుకొస్తాడు. ఏంటా ప్యాకెట్? ఓహో, దివ్య బర్త్డే గిఫ్టా? దివ్య స్వీట్ అడగగానే డబ్బు కోసం నా దగ్గర చేయి చాపుతా అనుకున్నాను. పర్వాలేదే, ఆ చెయ్యి ఎవరి పాకెట్ లోనే పెట్టి ఈ ప్యాకెట్ తెచ్చి ఉంటావు. ఇది నేను కష్టపడి సంపాదించుకున్న చీర. నేను కాదన్నాను, దొంగతనం చేయడం కూడా కష్టపడమే కదా. లేచిను, దొంగతనం చేసి స్థితిని దిగజారలేదు. ఏంటి బ్రదర్ సడన్ గా నీలో ఇంత మార్పు? మనిషిని మన మాట్లాడి ఏదో కారణం కావాలి. నాలో మార్పు తెచ్చింది దివ్య. రాజేష్ పుట్టినరోజు ఇంకా గుర్తుపెట్టుకుందంటే దివ్య అతని ఎంత గాఢంగా ప్రేమిస్తుందో అర్థమైంది. అందుకే ఈరోజు దివ్యకి చేరవటమే కాదు, నిజం చెప్పేస్తాను. బ్రదర్ నువ్వేదో కంప ముంచేటట్టున్నావు. ఆ మేజర్ గారికి నిజం తెలిస్తే మన ఇద్దరిని బతకనివ్వడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను రాజేష్ ని చెప్పి ఆ అమ్మాయికి వాళ్ళు మోసం చేయలేను. నువ్వు చెప్పడానికి వీల్లేదు, నేను చెప్పే తీరుతాను. చెప్పేది నేను నీ క్లాస్మేట్ రాజేష్ ని కాదు. డోంట్ ప్లే రాజేష్. నిజం దివ్య, నేను రాజేష్ ని చెప్పిన మాట అబద్ధం. ప్రేమంతోనే ఆశ్రయించుకునే నీ మనసు మార్చి నిన్ను ప్రేమలోకి దించడానికి, సీను రమ్యల ప్రేమ సక్సెస్ చేయడానికి రాజేష్ ని నటించడానికి వచ్చాను. నిన్ను ఇంకా మోసం చేయటం ఇష్టం లేక ఇప్పుడు నిజం చెప్పేశాను. నువ్వు క్షమించి దివ్య. చేసిన మోసం చాలక క్షమించమని అడుగుతున్నావా? నిన్ను నమ్మి మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు, నీలాంటి వాడి చేతిలో మోసపోయినందుకు నేను బతకడం అనవసరం. నేను నటించడానికి వచ్చానని దివ్యకి చెప్పేద్దాం అనుకున్నాను, కానీ చెప్పదలుచుకోలేదు. నీ ప్రేమ కోసం కాదు, దివ్య కోసం కూడా ఈ నిజం ఎవరికి చెప్పదలుచుకోలేదు. నా పేరు రాజేష్, దివ్య స్కూల్ మేట్ ని. దివ్యం చూడడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫ్రాడ్ గారు బ్రోకన్ హౌస్ అడ్రస్ ఇచ్చి నన్ను మోసం చేశాడు. అక్కడ కూడా ఇంకో దివ్య ఉందండి, ఆమె కూడా చాలా ఫ్రాడ్. నేనేం చేయకుండానే 500 తీసుకుంది. ఆ తర్వాత పోలీస్ రైడింగ్ లో నేను పట్టుబడ్డాను. ఎలాగైనా ఫ్రాడ్ గారి నుంచి దివ్యను రక్షించాలని పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చానండి. అలాగా, వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. ఆ దొంగోడు ఎలా ఉంటాడో గుర్తుపట్టగలవా? అందంగా ఎర్రగా అమూల్ బేబీలా హీరోలా ఉంటాడు, బట్ విలన్. హలో హలో,
వీరేనంటే అప్పుడు ఏంట్రా నా ఫ్రెండ్ మోసం చేస్తా అంటే ఏంట్రా నామే చేజ్ చేసుకుంటావా ఏంటి నా ఫ్రెండ్ కొట్టావా దగ్గరికి రావద్దు మళ్ళీ కొట్టావంటే చంపేస్తాను పోలీస్ స్టేషన్ డబ్బులే బెటర్ సార్ వెళ్తున్నా మీరు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎవరిని ఎవరు కొట్టపై మిస్ అయ్యారు సార్ చెప్తాను బాబు ఉండు ఇతను కార్పొరేషన్ పనుడు బాబు మన ఇంటికి చెత్త ఎత్తడానికి వచ్చాడు మామూలు అడుగుతున్నాడు మనిషి తల లేడే మీరు ఎలా నేను చూసుకుంటాను సార్ ఇప్పటికే చాలా మామూలు ఇచ్చేసారు సార్ చచ్చిపోతాను సార్ డోంట్ వారీ వీడి సంగతి నేను చూసుకుంటాను భద్రా పోలీస్ స్టేషన్ కి పారిపోయినట్టు మళ్ళా వచ్చావు అంటే మా మీద రెస్పెక్టా వాడు రాలేదండి మేమే తీసుకొచ్చాం మీరు తీసుకురావడం సార్ సారా వాడికి మర్యాద ఇస్తారండి వాడే పెద్ద ఫ్రాడ్ ఆడు ఫ్రాడ్ అని నీకెవరు చెప్పారు బాబు కావాలంటే జెంట్లమెన్ అడగండి చెప్పండి సార్ నార్మల్ అన్నయ్యని పట్టుకొని ఫ్రాడ్ చీటర్ అంటావా మీరు కూడా ప్లేట్ మార్చేశారా ప్లేట్లు చెంచాలి మార్చి కారణం ఇది మీదే పట్టుకుని ఫ్రాడ్ అంటావా లాటి ఎత్తి ఆగండి సార్ నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఈ ప్రపంచంలో అందరూ ఫ్రాడ్స్ కానీ అందరూ నన్నే ఫ్రాడ్ అంటున్నారు అంటే నీ కంటికి మా ఎస్ఐ గారు ఫ్రాడ్ లా కనిపిస్తున్నారా అయినా ఈవిడ మీకు ఎక్కడ దొరికాయండి అది ఉదయం జాగింగ్ చేస్తుంటే ట్యాంక్ బండ్ మీద ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడు సార్ ఎవరు నేను అవును నువ్వే బేరం కుదిరినట్లేదు సార్ ఆ అమ్మాయి చేపట్టుకుని అవుతున్నాడు డౌట్ వచ్చి ఏంటిది అని అడిగాం ఆ అమ్మాయి మా ఎస్ఐ గారికి అన్నాడు నా బాధలు ఒకటే సార్ పోనీ ఆ ఫిగర్ ఏమైనా బాగుందా అంటే ఓ 50-60 మధ్యలో ఉంటుంది ఇదేం ఫిగర్ రా బాబు అంటే మా ఎస్ఐ గారు టేస్ట్ వేరు వాడు ఫేస్ కి జాలి అన్నాడు ఎప్పుడు చూసిన వన్ వే ట్రాఫిక్ లో అవతలాలు చెప్పేది వినడమే గాని నేను చెప్పేది వినవా ఏంట్రా లుక్ ఏంటి కొడతావా కొట్టు అరే కొట్టా 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 బాబు ఎప్పుడు చూసిన సీప్ గా ఆడపిల్లకి ఎందుకు దొరికిపోతావేట్రా నేను కొట్టాలంటే నా లాంటి కొట్టా బాబు వస్తామండి అరే బాతో ఎస్ సార్ నీ సర్కిల్ అంతా మాంచి ఏడ్చున్న అమ్మాయిని చూడరా దేనికి ఆడికి సెటప్ చేసి సెల్లో చూసావనుకో ఇక ఆడి జన్మలో అమ్మాయిల జోలికి వెళ్దాం దివ్య ఎంత పని చేసావే నేను ట్రై చేస్తాను ట్రై చేస్తాను ట్రై చేస్తాను నీ వల్ల కాదు ఎవరండి మీరు ఫాదర్ ని ఏ చర్చికి చర్చి కాదు నా కొడుక్కి మీ కొడుకు ఎవరండి రాజేష్ మీరు అంకుల్ మీలో దివ్య నేను అంకుల్ నేను దివ్య చెల్లెలు రమ్యనండి వెరీ గుడ్ అమ్మా దివ్య ఎవరైనా రాజేష్ వాళ్ళ నాన్నగారు డాడీ నమస్కారం అండి నమస్తే నా పేరు గుద్దిబండ కోటేశ్వరరావు మా రాజేష్ ఇక్కడే ఉన్నాడండి ఇక్కడ ఉండగా ఎక్కడికి వెళ్తాడండి ఒకవేళ వెళ్తానన్నా నేను పోనిస్తేగా పోనిరండి వాడు నా మీద అలిగొచ్చేసాడు అలిగొచ్చేసాడా ఎందుకు పెళ్లికి కారు షెడ్ కట్టించలేదని వాడికి నా మీద కోపం వచ్చింది కారు షెడ్ కదా కట్టించకపోరా కారు ఉంటే కదా మా షెడ్ కట్టించడానికి షెడ్ కట్టిస్తే కారు కొనమంటాడేమోనని నేనే వద్దన్నా ఏమిటండి మరి నేను అబ్బాయి అడిగితే ఆ మాత్రం కట్టించలేరా కట్టించడానికి డబ్బేది మేము ఉండేదే కారు షెడ్ లో వెరీ గుడ్ పేదరికాన్ని గురించి ఎంత సున్నితంగా ఎంత హాస్యంగా చెప్పారండి మీ పోలికలే మీ అబ్బాయికి వచ్చాయి అవునండి రాజేష్ మీ నాన్నగారు వచ్చారు ఏమిటయ్యా ఇంట్లో అడిగి వచ్చావంట పాప చూడని ఎలా ఫీల్ అవుతున్నాడు వీడే నా కొడుకు వీడే మా నాన్న వీడు నా కొడుకే కాదు వీడు నా తండ్రే కాదు వద్దన్నయ్య ఎంత కోపం ఉన్నా తండ్రిని తండ్రి కాదనటం చాలా తప్పు నిజం చెప్పరా నువ్వు నా కొడుకువేనా కాదు విన్నారా విన్నారా అబ్బే కాదని తర్వాత నీ కొడుకు ఎలా అవుతాను సార్ వీడు నా కొడుకు కాదు నేను వీడికి తండ్రిని కాదు అదే నేను చెప్పేది వీడు నా తండ్రి కాదు పోరా బేవర్ పోరా పద్మాష్ రే కన్న తండ్రినే పద్మాష్ అంటావా నువ్వు నా కొడుకునే అంటరా కన్న కొడుకునే బేవర్స్ అన్నావు నువ్వు నా తండ్రి అంటరా నీ అంత పోలీస్ స్టేషన్ లో తెలుస్తా అదా నిన్ను స్టేషన్ లో డ్రాప్ చేసి కొట్టుకెళ్తాను కోర్టులోనే తెలుసుకుందాం పదరా తెలుసుకుందాం పదరా లేకపోతే ఏంటి దివ్య తండ్రికి ఆయనకి అంత కోపం ఉంటే కొడుకు నాకెంత ఉండాలి అదేమిటి అల్లుడు ఆయన నిన్న సుల్తాన్ కొడుకే కాదంటాడు ఎందుక ఆయన చెల్లెలు కూతురు చేసుకోకుండా మీ అమ్మాయిని చేసుకుంటానే ఒళ్ళు మంట నేను దివ్యని చేసుకుంటానంటే నువ్వు నా కొడుకువి కాదు నేను నీ తండ్రి కాదు పొమ్మన్నాడు అందుకని నువ్వు ఇంట్లో నుంచి అలిగొచ్చేసింది మరేదో కారు షొడ్డు కట్టించలేదని అలిగొచ్చావంటాడేమిటి అంతేకాదు మావయ్య మా అమ్మ చనిపోయిందని చెప్పి ఎల్ఐసీ లక్ష రూపాయలు డబ్బు కూడా తీసుకున్నాడు అటువంటి వాడి కొడుకు నేను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది చిచ్చి 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 అంత నీచుడా హిరణ్య కసిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టినట్టు అతని కడుపున నువ్వు ఎలా పుట్టేవాడు అందుకే కదా మా అమ్మ కడుపును పుట్టింది నా బాధలో నా గురించి కాదు మావయ్య నన్ను చీపుగా మాట్లాడినా పర్వాలేదు మిమ్మల్ని ఎక్కడ పోలీస్ స్టేషన్ పంపిస్తాడని భయంగా ఉంది నీకు భయం ఏమక్కర్లేదు
ఇక్కడ ఫోన్ కొట్టారంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేస్తారు. నా కూతురు కోసం తండ్రిని అవుతానుకున్నావా? ఇక నుంచి నేను నీకు మావలు కా, తండ్రిని కూడా. డాడీ, డాడీ. నమస్తే సార్. నమస్తే కోటేశ్వర, కూర్చోండి. అరే నా పేరు మీకెలా తెలుసు? నీ పేరేంటి, నీ జాతకం మొత్తం తెలుసు. మీ అబ్బాయి కనపట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాం కదా. ఫేస్ చూసే ప్రాబ్లం చెప్పేస్తున్నారు. మీకు జ్యోతిషం కూడా వచ్చా? ఉద్యోగం పోతే ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందోనని జ్యోతిష్యం, చేతబడి, బాణామతి అన్ని నేర్చుకున్నారు. కొంచెం కస్టమర్స్ ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడవండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ట్రీట్మెంట్ మొదట పోయే ముందు కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? ట్రీట్మెంట్? అరే రాజేష్, నువ్వు? నేనే నాన్న. ఎస్ఐ గారు నేనేం చేయకపోయినా నన్ను అరెస్ట్ చేసి లోపల పడేశారు నాన్న. ఎస్ఐ గారు మా వాడిని ఎందుకు లోపల పెట్టారు? ఆడి మీ కొడుకు అని గ్యారంటీ ఏంటి? అదే మా ఆవిడ చెప్పింది. మా వాడిని వెంటనే రిలీజ్ చేయండి. దేనికి? దేనిక, మా వాడిని కౌగులించుకుని ధైర్యం చెప్పడానికి. నన్న దేనికి? దేనికంటే మీ వాడిని కౌగులించుకుని ధైర్యం చెప్పడానికి. దిస్ ఇస్ టూ మచ్. కారణం లేకుండా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? టెల్ మీ ద రీజన్. రీజన్? ఆడి బాబు వల్ల ఒక్క పాయింట్ చాలు నేను లోపల పడేయటానికి. ఇప్పుడు ఏంటిరా వచ్చొచ్చి పిచ్చి పోలీసుల మధ్య పడ్డావు? అసలు ఏం జరిగింది? దివ్య కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న. అక్కడ లోఫర్ గారు రాంగ్ అడ్రస్ ఇచ్చి నన్ను బ్రోతల్ హౌస్ పంపాడు. అక్కడ కూడా ఇంకో దివ్య ఉంది నాన్న. నేనేం చేయకుండా నా దగ్గర 500 తీసుకుంది. ఎందుకు నాన్న కొట్టావు? 500 ఇచ్చి ఏమీ చేయకుండా చవటలాగా చేతులు నలుపుకుంటూ వచ్చావా? ఈసారి మన ఇద్దరం వెళ్దాం నాన్న. ఆ 500 నువ్వు వర్కౌట్ చేద్దావు గానీ. చామంతి? ఇదేంటి చామంతి రూమ్ లో చాకరాయకృతులు వినపడుతున్నాయి? ఏంటబ్బా? చామంతి, ఇన్నాళ్ళు ప్యాకింగ్ లో ఉండి ఊరించావు, ఇప్పుడు డైరెక్ట్ గా షో చూసే ఛాన్స్ ఇచ్చావు. వీళ్ళు ఏ యాంగిల్ లో చూసినా దొంగ విధవలాగానే కనిపిస్తున్నాడే. ఇలాంటివన్నీ చూస్తే నేను తట్టుకోలేను అల్లుడు. ఏం చూశారు? చూడకూడనివన్నీ చూసేశాను. చూడకూడనైతే ఎందుకు చూశారు? చూసిన తర్వాత కదా తెలిసింది చూడకూడనివని. ఆ సీనుగాడి మేనగాడు బట్టలు మార్చుకుంటుంటే వాడి అన్నయ్య రహస్యంగా చూస్తున్నాడు. వాడేం చూస్తున్నాడు? నేను చూసేశాను. అల్లుడు అలాంటి వద్ద వల్ల నా క్యారెక్టర్ దెబ్బతిరిపోతుంది. ముందు చెప్తాను. ఏంటి మావయ్య గారు, ఎఫెక్షన్ అంత ఎక్కువైతే మాత్రం వాయిస్ అంత రేస్ చేసి పిలవాలా? ఎఫెక్షన్ తో కాదురా, ఎమోషన్ తో పిలిచాను. నీ మేనగోడల బట్టలు మార్చుకుంటుంటే ఈ దొంగ విధవ తొలగి చూస్తున్నాడు. ఏంట్రా అన్నయ్య, నిజమేనా? బట్టలు మార్చుకుంటే నేను ఎక్కడ చూశానండి? బట్టలు వేసుకుంటుంటే చూశాను. చెప్పుతో కొడతాను. ఎందుకు కొడతానండి? చెప్పుతంటే దాన్ని చిన్నప్పటి నుంచి బట్టలు వేసుకోవడం నేర్పింది నేను. సరిగ్గా బట్టలు వేసుకుందా లేదా చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అది తప్పేనా? చేసిన తప్పు ఒప్పుకోకుండా ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా? చిచి, అసలు మీలాంటి నీచమైన ఫ్యామిలీలో మెంబర్ని నాలుడిగా చేసుకోవడం నాకు సిగ్గుగా ఉంది. మావయ్య గారు, నన్ను ఎన్ని మాట్లాడినా భరిస్తాను, కానీ నా ఫ్యామిలీని ఒక్క మాటైనా సహించను. ప్రెస్టీజ్ దిగితే మా ఫ్యామిలీ ముందు మీ ఫ్యామిలీ ఆఫ్టర్. వాడు మీద చేయబడ్డానికి లేదు అల్లుడు. నీకెందుకు మావయ్య శ్రమ? వాడి సంగతి నేను చూసుకుంటానుగా. తమ్ముడు నువ్వు మందు కొడుతున్నావా? కనబట్టలేదా? చూడు, నువ్వు నాటు సారా తాగుతావురా, నేను రకానికి ఒక పెగ్గు చెప్పున కొడుతున్నాను. నువ్వు ఇంత చెడిపోతావని నీ కళ్ళ కూడా ఊహించలేదు. నన్ను చెడగొట్టింది నువ్వు, ఆ మావగాడు. ఏంటి, నేను తాగబోతున్నా, నువ్వు బ్రాంది అంటే తెలియని భక్త తుకారావా? మందు కొట్టేది నువ్వు, కంపు భరించేది నేను. దశరథ మహారాజు లాంటి గుమ్మడి నా తండ్రి, ఆయన కొడుకుని నన్ను పట్టుకొని ఆ మిలిటరీ గారు అవమానిస్తాడా? తమ్ముడు నేను యుద్ధంలో ఎవడో నిద్రపోతుంటే కాజేసం తుపాకి పట్టి పట్టుకొని నన్ను భయపడతాడా? తమ్ముంటే కాజమను. ఆవేశపడక తమ్ముడు, మావి మనల్ని అభిమానించే టైంలో నువ్వు ఇలా ఆర్డర్ చేస్తే పిల్లేస్తాడా? పిల్లవద్దు, పిల్లయ్యవద్దు. ఎంతవరకు మా నాన్నే నన్ను కొట్టలేదు, ఆ మేజర్ గారు కొట్టినా బాధపడను. నువ్వు నువ్వు నన్ను కొడతావా? సంతోషించు, నేను కొట్టారు కాబట్టి బతికి బయటపడ్డావు. అదే మేజర్ గారు కొట్టుంటే స్పాట్ లో చచ్చిపోయాడు. వాడేదో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నాడా? మన దగ్గరే
మేవచ్చేకి పనికి రాకుండా కొడతాను. రే మా వస్తున్నట్టున్నారా? నాకు పూర్తి ఎక్కకుండానే వస్తున్నాడా? ఎట్లా మాతో పాడేస్తున్నాడు? పంపలంటే చూసాడే అమ్మా ఇక్కడ ఉన్నారా? నువ్వైతే సౌండ్ చేస్తా రాజుగా. సౌండ్ చేసుకుంటూ రావడానికి నేను ఏమైనా అంబులెన్స్ అనుకున్నావా? వస్తుంది మేజర్ అనుకుని మందంతా వాటర్ ట్యాంక్ లో పడేశాడు. అవునరా మామ, ముందంతా వాటర్ ట్యాంక్ లో పడేశాను, కింద ఇంకో ముందుకు ఏంటో. ఏంటిది జ్యూస్ చాలా కిక్కగా ఉంది. ఈ సరుకు కౌంటే ఇంకా నేను అండు. క్యాష్ 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 ఇలాగ ఉంది, నేను ఫ్రెష్ వస్తాను. మా జ్యూస్ ఇవాళ జ్యూస్ ఆదిరింది, కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా గమ్మత్తుగా ఉంది. అంత బాగా చేసావా? తాగి చూడండి తెలుస్తుంది. అక్క నాకేం వినపడక, ఏం జరుగుతుంది అక్కడ తలుపుల వెనక? అర్థం కావట్లేదే నాకు సరిగా. మొత్తానికి బాగుంది పలే సుఖంగా, పైకేమో చలి చలిగా లోపలేమో చల చలగా కరుకుతున్నవి నీళ్ళు కుంటితనంగా. కంటపడని కంటి చిరుగు వెంట పడుతూ ఒంటి కులుకు అటు ఇటు అదే పనిగా తడుముతూ ఉన్నట్టుంటే ఉంటుంటే అంతే అంతే ఏంటంటే నీ కదే. ఒంటి మీద పట్టుకో చెప్పు మంది ఉండలేక, ఒంటి బాధ పట్టలేక చెప్పు మంది చిట్టి రైక. తాత
వాళ్ళ లేక పరిమిత దారి లేక చూసుకుంటానే ఇలా చూసుకుంటానే ఇలా ఏంటి డలుగో కూర్చున్నావు? ఏమైంది? ఏమవటం ఏంటయ్యా? నాకంటే చిన్నోడు నీకు తోడు ఉంది, నీకంటే చిన్నోడు వాడికి తోడు ఉంది. మీ ఇద్దరు సాంగ్స్ పాడి స్టెప్ చేసుకుంటుంటే నేను ఒక్కటే సింగిల్ గా స్టెప్ చేసుకోడు. నేను ఎంత ఫీల్ అవుతున్నాను తెలుసా? ఎందుకు ఫీల్ అవుతావు? నీకు ఉందిగా చామంతి. నాకు చామంతి ఉంది, దానికే నేను లేను. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి ఏంటి? ఆ మకర సూత్ర ఐడియానా? కాదు, రేప్ చేసి. రేప్ చేయొచ్చు కానీ అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటూ ఏంటిరా పొరవచ్చిన నేనంతే మామయ్య. నైట్ అంతా కష్టపడి పనిచేశారంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. ఏమై రైట్ చమంతి? నైట్ ఎక్కువ ఆపరేట్ చేసింది, ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ, బయటకు తెలిస్తే బాగుంటుందని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చమంతి, ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రి అంతా నిద్రపోలేదు అంకుల్. ఒక్కటే దోమ ఎన్ని సార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇది గారెలు, ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? తొందరలో మీ డాడీ మీ పెళ్లిళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదలా? అయ్యో రాజా, నువ్వే. నువ్వు పెసరట్ తినకూడదు, నీకు స్పెషల్ గా ఒకటి చేసించాను. ఏమిటో, దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలో పరిగెడుతుంది. పన్నెండు గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి? మాకు సాదా దోశ ఆయన కామ్లెట్. కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనబడేట ఆయన కష్టం కూడా. దిష్టి తగులుతుందనే? నా రాజాకి నా దిష్టే తగులుతుంది. బాగా తిను రాజా. రాజా, అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్, నన్ను సడన్ గా రాజా అని పిలుస్తాను? మూగపోయిన విన తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు. నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది మూడో గంటకి తెలియడానికి వీల్లేదే. మూడో మనిషికి తెలియాలంటే మూడు నెలలు దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళమమ్మా అండి? కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయన? రాజా, అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డైరీగా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి డైరింగ్ గా ఉన్నాను. పగలు నీ ఫేస్ వస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేను ఏమైనా అనుదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్, మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసు. ఎవరా నీకు మావా? మా ఇంటి పర్మిషన్ రేప్ చేస్తావా? నేను రేప్ చేద్దాం అనుకుంది మీ పర్మిషన్ కాదు. అంటే నా కూతురు? అలా కన్ఫర్మ్ చేసుకుని ఫైర్ ఓపెన్ చేయండి మావయ్య. నేను రేప్ చేయాలనుకుంది చామంతిని. పోరి దుర్మార్ కూడా, నీ కడుపులో ఇంత కుట్టుందా? కడుపులో కాదు, బ్రెయిన్ లో. ఇడియట్. ఒరేయ్ శిరు,
మేనగోడల్ని రేప్ చేసే వంశం లేదు మామ, మా అన్నయ్యని చూసి మా వంశాన్ని చీపుగా అంచనా వేయకండి. చాలా గొప్ప వంశం, సొంత మేనగోడల్ని చిచి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అమ్మాయి రమ్య పోయిపోయి ఇలాంటి నీచుని ప్రేమించావుటే? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇంకా తెలుసుకునేది ఏమిటమ్మా? కాదు, ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుస్తుంది. చిచి, ఇంకా వీడి వంశంతో వీడితోటి మనకి మాట్లాడటమ్మా? అది కాదు నాన్న, ఏదో మాట్లాడదాం ఉంటుందిగా, ఒకసారి పిలిపిద్దాం. సరే సరే, రే నా పెద్ద కూతురు చెప్పింది గారికి వదిలేస్తున్నాను. బ్రిటిష్ మిలిటరీ కంట్రోల్ లో పెట్టి ఇండియాని గడగడలాడించిన రాబర్ట్ క్లైవ్ ఒకప్పుడు దొంగ. నీకు మరో విషయం తెలుసా? రామాయణం రాసేదే వాల్మీకి, అతను ఒకప్పుడు దొంగే. వాళ్ళ మనుషులే మారి మనుషులుగా మారగాలేంది? మై సన్ సీను మారడా. మీరు చాలా బ్రిలియంట్ గా మాట్లాడారు. పెళ్ళయ్యాకే ఆయనకి తెలివి పెరిగిందిలేండి. మీ ఫ్రాంక్ నెస్ చూస్తుంటే మీ ఇంటికే మా అమ్మాయిని కోడలుగా పంపించాలని ఉంది. అది మా అదృష్టం. కానీ మీ వాడి చేత బీడీలు అలవాటు మానిపించేయాలండి. బీడీలా? బీడీలే కాదు, చీప్ లిక్కర్ సారా అలవాటు కూడా మానిపించేయండి. గట్టిగా గ్లాసులు మధ్య దాడానికే భయపడే వ్యసనం పెట్టుకుని సారా తాగాడంటారేంటండి? చూడండి మిలిటరీ అన్నయ్య గారు, వాడు మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు. ఒక్కగానొక్కడా? అవునండి, ఈయనకి పిల్లలు పుట్టారని డాక్టర్లు చెప్తే ఎన్నో పూజలు చేసి వాడిని కన్నాను. మీకు ముగ్గురు పిల్లలు కదా? ముగ్గురు పిల్ల? ముగ్గురు పిల్లలని ఆశ్చర్యపోతారు ఏమిటండి? పెద్దవాళ్ళిద్దరు కౌల పిల్లలు కదా. వీళ్ళిద్దరు ఎవరే? ఏమోనండి. సికింద్రాబాద్? బాగా స్టడీగా క్లియర్ గా చూడండి. నాకన్నా రెండేడు పెద్దాళ్ళ లేడు. ఈ కొడుకు నా కొడుకుని ఎవరు చెప్పారండి మీకు? ఈ పెద్ద మా పెద్ద కొడుకు అని మీకెవరు చెప్పారండి? ఇంకెవరు? మీ అబ్బాయి సీను. అది నానా, మరి అది అసలు అమ్మ చావంతి. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములని మీ మామయ్య చెప్పాడో లేదో మీ తాతయ్య చెప్పు. అరే కొడుకు లెక్క ఇంకా తేలగా వస్తుంటే మధ్యలో మనవరాలే వస్తండి. నువ్వేటైపోయినావో ఏమో అని సెంటర్లు అన్నీ తిరిగి తిరిగి వస్తున్నాను. ఈ అమ్మతో మాట చెప్పుకుండా ఏడుకొచ్చేసినావేటి? నాతో పాటు నువ్వు వచ్చేసావుగా. అదిగో అక్కడున్నాడే, వాడికి మేనకోడలుగా నటించడానికి వచ్చాను. ఓహో. అవదాని నువ్వేనా? నేను ఇంకా గుర్తున్నాను అవదాని. నన్ను ఇంకా మర్చిపోలేదా పంపని? నిల్లు, నేను చెట్టు కింద పీడలుగా ఉండగా నేను కాకా ఓటర్ నడుపుకునేదాన్ని. నాకు ప్రాక్టీస్ సరిగ్గా లేదు, జాలిపడి పెసట్లు ఫ్రీగా పెడుతుండేదాన్ని. అప్పుడు నీ కడుపు నింపినందుకు ప్రతిఫలంగా నా కడుపు నింపేవుగా. అమ్మా, ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరైనా అడిగావుగా? ఇరుగో ఇరుగునమ్మా మీ నాన్న. నాన్న! ఆగు. ఈ అమ్మాయి పేరేమిటి? చామంతి. చాము 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 చాముడాలి. ఈవిడెవరో తెలుసా? పొరపాటు మావయ్య గారు, మా నాన్న చేసిన నేరానికి పనిష్మెంట్ నాక. ఈసారి కూడా మీరు ఇవాళ మమ్మల్ని క్షమించండి మావయ్య. ఇందులో నాలుగు బ్లాంక్ హోల్స్ ఉన్నాయి.
అంటే నాలుగు ఛాన్సులు అయిపోయాయి, ఇక మిగిలింది రెండే బుల్లెట్స్. ఇప్పుడు నేను క్షమించిన నా రివాల్వర్ మాత్రం క్షమించను. గెట్ అవుట్. ఐ సే ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఫైన్ గా ఏమంటావు? నేను దివ్యను వదులుకోలేను. వదులుకోక తప్పదు. ఆ మాట చెప్పడం నువ్వెవరు? చూడు నరసింహ, నువ్వు మా ఇంటికి తెచ్చింది నేను. ఈ నాటకం ఆడడానికి 30,000 దాకా ఇచ్చింది నేను. నేను కాదన్నానా? నీ మాట ప్రకారం నాటకం ఆడాను, టీవీకి దగ్గర అయ్యాను. నేను ఒక్క నాటకం ఆడమంటే నువ్వు 100 నాటకాలు ఆడి మీ వాళ్ళందరినీ నా వాళ్ళని చెప్పి నన్ను ఫ్రాడ్ చేసి బయటికి ఎంటించేశావు. ఇప్పటికైనా జరిగిందేంటో పెద్ద అని చెప్పే. అలా చెప్తే దివ్యకు నేను దూరం అయిపోతాను. అంటే నీ స్వార్థం నువ్వు చూసుకోవాలనుకుంటున్నావా? కాదు, నువ్వు నీ స్వార్థం గురించి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. నేను రాజేష్ ని నమ్మించి దివ్యకు ద్రోహం చేశాను. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే దివ్యకి న్యాయం చేసిన వాడు అవుతాను. నరసింహ, ఆఖరిసారిగా చెప్తున్నాను. ఏంటో నువ్వు చెప్పేది? నువ్వు చెప్పిన వినే టైం నాకు లేదు. అవతల నాకు పెళ్లి పనులు ఉన్నాయి, వస్తా. నమస్కారం. నమస్తే సార్. రండి రండి రండి. నమస్కారం. మీరు భారతీయుణ్ణి? నేను భారతీయుణ్ణే. నో, నేను నమ్మను. నానా, మొన్నటిదాకా సైన్యంలో పనిచేశాను నేను. పాకిస్తాన్ సైన్యంలోనా? నో, ఇండియన్ ఆర్మీలో. ఇంతకు ఎవరి తరఫున వచ్చారు మీరు? నేను రాజేష్ తరఫున వచ్చాను. రాజేష్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. మరింత పెద్ద అయ్యాక వచ్చారే? వెతుక్కుంటూ వచ్చేసరికి లేట్ అయింది. ఇంకెప్పుడు లేటు చేయకండి. లేటు భారతీయుడు అయిపోగలరు. బాధపడకమ్మా, నువ్వు మనసిచ్చిన వాడు నీకు దూరం అయ్యాడు, నా యవ్వనం దోచుకున్నవాడు నాకు దూరం అయ్యాడు. ఎస్ కుస్మి, మిమ్మల్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందే. ఎస్, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ. ఓం లక్ష్మీ నారాయణాభ్యా నమః, మహేశ్వరాభ్యా నమః, వాణీశంకరాభ్యా నమః, త్రికాల జ్ఞాన దేవతాభ్యో నమః. అమ్మా, పెళ్లి కూతురు చూసారండి. ఆ మాట చెప్పాల్సింది నేను. నా కూతురు పెళ్లి చెడగొట్టడానికి వచ్చావా? లేదు మామయ్య, మీ కూతురు జరిగే అన్యాయాన్ని ఆపడానికి వచ్చాను. దివ్య, ఇతను ఎవరో గుర్తుపట్టావా? నేను దివ్య. నీతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్లో 5th క్లాస్ వరకు చదివానే. గుర్తుపడ్డా రాజేష్ ని? జీ రాజేష్, నువ్వా? మంచి టైంకి వచ్చా. నాకు ఈ రాజేష్ కి పెళ్లి. అంటే నీతో ఇద్దరు రాజేష్ చదివారా? అవును. ఇంతకీ నువ్వు ప్రేమించింది ఈ రాజేష్? ఇతను ఈ రాజేషా? దివ్య, వీడొక ఫ్రాడు. నేను మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చి రాత్రిలో వచ్చి పంపి నన్ను పోలీసులు పట్టించింది వీడే. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇతను మనతో పాటు చదువుకుని ఈ రాజేష్. వీడు నన్నే కాదు, నిన్ను కూడా మోసం చేశాడు. ఆ రాజేష్ కి 2 క్రితమే పెళ్లి అయిపోయింది. నా బిడ్డ పెళ్లి చెడగొట్టడానికి కొత్త నాటకం మొదలెట్టారా? నాటకాలు ఆడింది వాడు మామ. ప్రతి విషయంలో నీ దగ్గర నన్ను ఇరికించి వాడు తప్పించుకున్నాడు. రాజేష్, వాడు చెప్తావు నిజమేనా? అతను ఏం చెప్పినా నమ్మొద్దు దివ్య. అతను మాయ మాటలు నమ్మి మోసపోయిన ఆడవాళ్ళలో నువ్వు రెండో దానివి. సీను, ఎందుకంత కోపం? నీకింతకు ముందు అమ్మాయితో సంబంధం లేదా? అమ్మాయితో నువ్వు కాపురం పెట్టలేదా? ఏం కాదురా, పుట్టిన తర్వాత ఏనాడు నా బిడ్డ కన్నీళ్లు పెట్టుకోలే. నా బిడ్డ చేత కన్నీళ్లు పెట్టించిన నిన్ను ప్రాణార్థం ఉండని మనం. దివ్యకు దగ్గర అవలేక దూరం అయిపోలేక అనుక్షణం నరకం అనుభవించే కన్నా అతను చచ్చిపోవడం మంచిది. చంపేయండి. భారతి, ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. చూడు దివ్య, అతనికి ఓ అమ్మాయితో సంబంధం ఉందని మీరందరూ అనుకునే మనిషిని నేనే. అంతేకాదు, చిన్నప్పటి నుంచి నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించిన రాజేష్ ఎవరో కాదు, నా భర్త. కదనే నాకు రాజేష్ కి పెళ్ళైంది. వ్యాపారంలో నష్టం వచ్చి రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తకు దూరమై కడుపులో బిడ్డను పోస్తూ ఎన్నో బాధలు పడ్డాను. చివరికి అప్పులు వాళ్ళు చేసే అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు సిద్ధపడితే ఈ నరసింహ నన్ను కాపాడాడు. ప్రాణాలు తీసుకునే స్వేచ్ఛ నీకు ఉందేమో, కానీ కడుపులో ఉన్న బిడ్డను చంపే అధికారం నీకు లేదు అని నాకు నచ్చి చెప్పాడు. నాకు నా బిడ్డకు తోడుగా నిలబడ్డాడు. మమ్మల్ని పోషించడానికి రాజేష్ గారు ఎంతో అడుగు పెట్టాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న రాజేష్ నా భర్తను తెలిసి నరసింహ దానికి నిజం చెప్పాలనుకున్నాడు. తను రాజేష్ కాదని, అసలు రాజేష్ చనిపోయడం తెలిస్తే నువ్వేమైపోతావు అని ఊహించాడు. రాజేష్ అనేవాడు ఎలాగో తిరిగి రావడం తెలిసి నిన్ను కాపాడుకోవడం కోసం తనే రాజేష్ గా నీ జీవితంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ వైపు నిన్ను మోసం చేయలేక
మరోవైపు నిజం చెప్పలేక ముందుకు ఉడిపించే కన్నా అతను చచ్చిపోవడం మంచిది. చంపేయండి. హలో మేజర్, నీ కళ్ళ నుంచి ఎవరో తప్పించుకోలేరన్నావుగా. నేనెవరో గుర్తున్నానా? ఎయిర్పోర్ట్ డైమండ్స్. నువ్వా మేజర్? నేను నేను ఎటువంటి ఇబ్బంది పెట్టను, అలాగే నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెట్టద్దు. నువ్వు 10 కోట్ల రూపాయలు విలువ చేసే నా డైమండ్స్ కస్టమ్స్ వాళ్ళకి పట్టించావు. ఇప్పుడు నీ ప్రాణాలని పణంగా పెట్టి నా డైమండ్స్ నేను సంపాదించుకుంటాను. ఎక్కడా ఏ గొడవ జరగకుండా ఉండాలంటే నువ్వు నాతో పాటు రావాలి. కమాన్. ఏంటిది కాన్వెంట్ నుంచి డైరెక్ట్ గా శోభనానికి వచ్చిన ఈ డ్రెస్ ఏంటి? స్వీట్స్ తిన్న ఆ స్వీట్ రోజులు గుర్తు చేసుకున్నామని. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? టైమా? టైం ప్లీజ్. ఈ మనసు అడిగేమో